సివిల్స్ సాధించాలంటే ఏం చేయాలి? కమిట్మెంట్తో పనిచేస్తూ విద్యార్థికి కావాల్సిన లక్షణాలు ఏంటి? ఫిట్నెస్తో పాటు మైండ్ సెట్ ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన నేర్పారు. ఆయనే మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు. మేజర్ గారు మీకు చేసిన సర్వీస్ చెప్పండి. నేను 2004లో ఆర్మీ జాయిన్ అయ్యాను సార్. 10+1 11 ఇయర్స్ ఆఫ్ టోటల్ నేను ఆర్మీలో సర్వీస్ చేశాను సార్. ఐ హెక్కడ పనిచేస్తారండి? దాదాపు ప్రతి ఒక్క సరిహద్దుని చూసి. ట్రైనింగ్ ఎలా ఉంటారు సార్? చాలా టఫ్. జనరలీ యు ఎంటర్ ది ఆర్మీ యాజ్ ఎ బాయ్, యు ఎగ్జిట్ యాజ్ ఎ మ్యాన్. ఎస్ఎస్బి సెలెక్ట్ అయిన వాడు హీఈ్ అ ట్రూ లీడర్ అండ్ హూ హీఈ్ అ పర్సన్ హూ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ ది హీట్ ఆఫ్ ది బటల్. అంటే చాలా పెద్ద ట్యాగ్స్ రాహుల్ ద్రావిడ్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, షారుఖ్ ఖాన్ కానివ్వండి, సియాచిన్లో కూడా సర్వీస్ చేశాను సార్. -69 పట్టుకోగలిగింది మన బాడీని సార్. అంటే దేశ సేవ, ఆ దేవుడే తాపం. రాజస్థాన్ -53. ఆ ట్యాంక్స్ మీద ఆమ్లెట్ వేసుకోవడం, ఆ ట్యాంక్స్ మీద చికెన్ ఫ్రై చేసుకోవడం, టచ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. అంత వేడి ఇది బాగా టఫెస్ట్ ఫైట్ అని చెప్పండి. ఒకరోజు మా మీద అంబుష్ జరిగింది. కాలువలో పడుకున్నాను, పైనుంచి బుల్లెట్స్ వెళ్తున్నాయి. దేవుడు ఉన్నాడు కాబట్టి బతికి బయటకు వచ్చాం. మనవాళ్ళు కూడా ఆటో ఫెయిల్ చేస్తుంటారు ఏమైనా? చాలా బ్యాట్ యాక్షన్ అంటారు సార్, బటాలియన్ యాక్షన్ టీమ్ అంటారు. రాత్రులు వచ్చి మనం ఒక సింగిల్ పోస్ట్ మీద అటాక్ చేసి వాళ్ళు తల నరికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు 2 తీసుకెళ్లారు సార్, మేము 4 తీసుకెళ్ళాం. ఇన్స్టిట్యూట్ పెట్టాలి, పిల్లలందరికీ సివిల్స్ ప్రిపేర్ చేయించాలని ఆలోచన ఎందుకు వచ్చి? ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్, ఢిల్లీలో. అంటే ఎంత కమర్షియల్ అనిపించింది అంటే, ఏం కావాలి, ఇది కావాలా, ఓకే 2.5 లక్షలు కట్టయి, ఈ 4 బుక్కులు తీసుకో వెళ్ళిపోయి. ప్రతి చోట నేను చూసింది ఓన్లీ కమర్షియల్ యాంగిల్ మాత్రం. బట్ అక్కడ జరిగింది మాత్రం స్టూడెంట్స్కి అన్యాయం. ఫస్ట్ ఎక్కడ పెట్టారు, ఎంతమంది స్టూడెంట్స్తో స్టార్ట్? అశోక్ నగర్లో పెట్టాను సార్. ఫస్ట్ 2021 అయితే ఫౌండేషన్ క్లాసెస్ నేను కట్టలేదు. ఎవరెవరు ఎక్కడ మోసపోయినా సరే వాళ్ళ ప్రిపరేషన్లో మైనస్ ఐడెంటిఫై చేసి దాన్ని ప్లస్గా మార్చారు. బోర్డు మీద పెన్ను పెట్టకుండా ఇన్స్టిట్యూట్ నడిపిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే మీరు లక్షలు స్టూడెంట్స్ తీసుకొని, నేను ఈ సబ్జెక్ట్ మీద యూట్యూబ్ వీడియో చేశాను, ఆ యూట్యూబ్ వీడియో చూసుకోండి. పిల్లలు ఎప్పుడు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారంటే, సార్ చూస్తున్నారు, అటెండెన్స్ తీసుకోవడము, వాళ్ళకి మెసేజ్ పెట్టడము, ఎవరు చేయొచ్చు. అడ్మిషన్ తీసుకున్నాడా సరే, వచ్చాడా లేదా సమయం. ఇంకో విషయం సార్, నా వీడియో అయినా సరే, ఏ వీడియో అయినా సరే, వీడియో చూసి మాత్రము ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్, ర్యాంకర్స్ని చూసి మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ సార్. అక్కడికి వెళ్ళాక అక్కడ టెస్ట్లు ఏం జరుగుతున్నాయి, షెడ్యూల్స్ ఎలా జరుగుతున్నాయి, అక్కడ పిల్లలతో మాట్లాడిన తర్వాతే డబ్బులు కట్టండి. మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ప్లాన్ బి ఉండి రమ్మంటారా? లేదు, క్రియేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళలో స్ట్రెంగ్త్ ఐడియా నేను గుడ్ రాయాలి, అది నేను. కానీ చాలామంది ఢిల్లీ వెళ్తేనే సివిల్స్ అనుకునే వాళ్ళకి మెరిచే మెసేజ్, ఢిల్లీలో వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో నేను హైదరాబాద్లో ఇస్తాను. దట్స్ మై ప్రామిస్. యాజ్ అ సోల్జర్ ఐఎమ్ మేకింగ్ ఇట్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు 4 విషయాల్ని పక్కగా అవాయిడ్ చేయాలి సార్. క్రైమ్, సినిమా, క్రికెట్, పాలిటిక్స్. ఈ 4 ఎవరైతే ప్రిపరేషన్ స్టేజ్లో అవాయిడ్ చేస్తారో ఎవ్వడు తన్ని ఆ వెల్కమ్ టు ఐడ్రీమ్. సాధారణంగా సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానీ సివిల్స్ రాయాలి, తమ పిల్లలకి సివిల్స్ చదివించాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటుంటారు. సివిల్స్ అనగానే కాన్వెంట్ చదువులో చదువుకోవాలి, లేదా బాగా డబ్బునింట్లో పుట్టాలి, లేదా ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ సాధించవచ్చు అని చాలామందికి అపోహలు ఉన్నాయి. కానీ ఇటీవల మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే, చాలామంది యువతి యువకులు కష్టపడి, అంటే ప్రభుత్వ స్కూల్లో చదివిన తర్వాత కష్టపడి వాళ్ళే
చాలామంది ర్యాంకులు సాధించారు. దాదాపు నాకు తెలిసి 20-30 మంది 2023 బ్యాచ్లో వచ్చారు. అయితే సివిల్ సాధించాలంటే ప్రతి వ్యక్తికి ఒక పట్టుదల, వాటితో పాటు వాళ్ళకి కమిట్మెంట్ ఉంటేనే అవుతుంది. కానీ అటువంటి వాళ్ళకి కాకుండా కొంతమంది మాకు ఎవరూ సలహాలు ఇవ్వట్లేదు అని భావించే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అకాడమీలు పెడుతున్నారు. అకాడమీ అనగానే కొంతమంది కార్పొరేట్ స్కూల్స్ చిన్నప్పటి నుంచే 6th క్లాస్ నుంచే ఐఏఎస్ అకాడమీ, ఐఏఎస్ ఫౌండేషన్స్ కోర్స్ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బేసిక్ సబ్జెక్ట్ లేకుండానే వాళ్ళకి ఐఏఎస్ అనేది లేదా సివిల్స్ గురించి చెప్తే వాళ్ళకి బొరక ఎక్కకుండా చాలామంది ఫెయిల్స్ అయిపోతుంటారు. ప్రకటన చూసి మోసపోయి వెళ్తున్న వారు చాలామంది పిల్లలు చాలా కష్టాలు పడుతూ ఆ ట్రస్ట్ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అటువంటి కల్చర్ నుంచి బయటకు తీసుకురావాలని కొంతమంది ప్రొఫెషనల్గా అకాడమీలు పెడుతూ ఎవరైతే సివిల్స్ రాయాలి, ఆ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి కోచింగ్ ఇస్తూ, కమర్షియల్గా కాకుండా కోచింగ్ ఇస్తూ వాళ్ళకి దేశ సర్వీస్ కోసం, దేశానికి సేవ చేయడం కోసం పంపిస్తున్నారు. అటువంటి అకాడమీలో ది బెస్ట్ అకాడమీ ఇప్పుడు మనకి మంచి అకాడమీ వస్తుంది. అకాడమీ పేరు మీకు తర్వాత రివీల్ చేస్తా. కానీ అకాడమీ ఉన్న దానికి సీఈఓ, చైర్మన్, ఫౌండర్ మాత్రం కమిట్మెంట్తో పనిచేస్తూ విద్యార్థికి కావాల్సిన లక్షణాలు ఏంటి, సివిల్స్ సాధించాలంటే ఏం చేయాలి, ఆ కమిట్మెంట్ గోల్ రీచ్ అవ్వాలంటే ఎంత పట్టుదల ఉండాలి, ఫిట్నెస్తో పాటు మైండ్ సెట్ ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన నేర్పుతున్నారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు మేజర్ ఎస్పిఎస్ ఓబ్రాయ్ గారు. ఆయన అకాడమీ చాలా చక్కగా ఉంది. అకాడమీ పేరు ఆయనతో చెప్పించి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆయన నోటిదని విందాం. ఆయన అడిగి సివిల్ సాధించాల్సిన వారు ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, అంటే కేవలం సివిల్స్ అంటే అందరి ద్రాక్ష పండ లేదు ఎవరైనా సాధించవచ్చా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. మీరు సాధారణంగా మీరు ఆర్మీ ఆఫీసర్. ఆర్మీ అనగానే డిసిప్లైన్, క్రమశిక్షణ, కమిట్మెంట్ అదంతా ఉంటుంది. ప్లస్ దేశం కోసం ఏదైనా చేయడానికి ముందుండే వాళ్ళు మీరు. పర్టికులర్గా మీ అనకూడదు, మీ సామాజిక వర్గం కూడా, ఆ కమ్యూనిటీ కూడా మిలిటరీ అనగానే ముందు గుర్తుకొచ్చేది మీ కమ్యూనిటీ. వాళ్ళు సరిహద్దులో అర్ధరాత్రి అపరాధం ఉండదు, ఫుడ్ గురించి ఆలోచించరు, అంత కమిట్మెంట్గా పనిచేస్తారు. ఆ డిసిప్లిన్ ఉన్న మీరు ఈ అకాడమీలోకి పెట్టడానికి రీజన్ ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మీరు పెట్టిన ఏరియాలో అంత మిడిల్ క్లాస్ పీపుల్, అబౌవ్ మిడిల్ క్లాస్ కనిపిస్తుంటారు. వాళ్ళకి ఏ విధంగా మీరు మెంటర్గా చేస్తుంటారు, అంటే కానీ ఫైనాన్షియల్ కాకుండా ఫిజికల్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళు ఎలాగ మీరు దాన్ని తీసుకొస్తుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, ఇటీవల కాలంలో కమర్షియల్ అయిపోతున్న ఈ కోచింగ్ సెంటర్లకి పర్టికులర్గా 6th క్లాస్ నుంచే ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అని కొన్ని కార్పొరేట్ స్కూల్ ప్రకటనలకి వాటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కొన్ని చూస్తుంటే కమర్షియల్గా తీసుకుంటూ ఒక ఇంటర్వ్యూ చేసుకొని ఆ అబ్బాయిని మా స్టూడెంట్ అంటూ కొంతమంది ఇన్స్టిట్యూషన్లో పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఓబ్రాయ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సో ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ సార్. యాక్చువల్లీ మా అమ్మవారు విశాఖపట్నం, మై డాడ్ వాజ్ ఎ నేవల్ ఆఫీసర్ సార్. సో దే మెట్ ఇన్ వైజాగ్, దే గాట్ మ్యారీడ్. దట్స్ హౌ ఐ కెన్ టాక్ సో ఫ్లూయెంట్లీ ఇన్ తెలుగు. తెలుగు రావడానికి కారణం ఏంటంటే ఇంక మాతృభాష సార్, అమ్మతో మాట్లాడే భాష. ఎస్ సార్, మాతృభాష కాబట్టి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు సార్, ఈ అకాడమీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి. నేను శ్రీలేఖ మ్యామ్ కలిసి పెట్టిన అకాడమీ సార్. శ్రీలేఖ మేడం ఇస్ ది ఫౌండర్ డైరెక్టర్ సార్. నేను అకాడమిక్ డైరెక్టర్గా ఉన్నాను, తను ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నారు సార్. సార్, అకాడమీ గురించి మీరు రివీల్ చేసే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు మేజర్గా మీరు చేసిన సర్వీస్ చెప్పండి. సార్, నేను 2004 ఆర్మీ జాయిన్ అయ్యాను సార్. సిడిఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సార్ సిడిఎస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి 2004 ఆర్మీ జాయిన్ అయ్యి 1 ఇయర్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ చెన్నైలో చేశాను సార్. చెన్నైలో ట్రైనింగ్ అయిపోయాక ఒక 10 ఇయర్స్ ఐ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ సార్. సో 10+1 11 ఇయర్స్ ఆఫ్ టోటల్ నేను ఆర్మీలో సర్వీస్ చేశాను సార్. ఐ హెక్కడ పనిచేస్తారండి? నేను దాదాపు ప్రతి ఒక్క సరిహద్దు నుంచి చూశాను సార్. అంటే చైనా బార్డర్ కానివ్వండి, పాకిస్తాన్ బార్డర్ కానివ్వండి, మ్యాన్మార్ బార్డర్ కానివ్వండి, బంగ్లాదేశ్తో బార్డర్ కానివ్వండి, ప్రతి ఒక్క బార్డర్ నేను సర్వీస్ చేశాను సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి ట్రైనింగ్? ఫస్ట్ జేఎండ్కే. సాధారణంగా ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్? చాలా టఫ్ సార్. జనరలీ యూత్లో ఒక అపోహ ఏంటంటే ఆర్మీ అంటే సూపర్ మ్యాన్ ఉండాలి, అది కాదు సార్. ఆర్మీ కావాల్సింది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు సార్, మెంటల్ స్ట్రెంగ్త్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కావాలి సార్. అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ బేసిక్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది సార్, అది చాలా బేసిక్ సార్. అది గనక మీకుంటే
మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉంటే గనక దాని మీద ఫిజికల్ స్ట్రెంగ్త్ బిల్డప్ చేయాలి సార్. సో అదే సిద్ధాంతం పట్టుకొని 1 ఇయర్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్స్లో ఆర్మీలో ఒక స్లోగన్ ఉంది సార్, యు ఎంటర్ ది ఆర్మీ యాజ్ ఎ బాయ్, యు ఎగ్జిట్ యాజ్ ఎ మ్యాన్. ఒక అబ్బాయిని ఒక పురుషుడిలా మారుస్తుంది సార్ ఆర్మీ. సో అందులో క్రమశిక్షణ అవనివ్వండి, హెల్త్ పరంగా క్రమశిక్షణ అవనివ్వండి, ఆలోచించే విధానము, దేశ సేవ ఒక ఆలోచన, ఇవన్నీ చాలా చాలా సైంటిఫికల్గా ఇంగ్రేన్ చేస్తారు సార్. ప్రతి ఫస్ట్ మనం ఆర్మీలోకి వెళ్ళాలంటే బేసిక్ ట్రైనింగ్ ఏముంటుంది అంటే మనకి వాళ్ళ ఫిట్నెస్ కానీ సార్ ఆర్మీ సెలెక్షన్ ఎలా ఉంటుంది సార్? ఆర్మీ సెలెక్షన్ 2 స్టేజెస్ సార్, ఒకటి ఎన్డీఏ ద్వారా, ఒకటి సిడిఎస్ ద్వారా సార్. ఎన్డీఏ ద్వారా వచ్చే ట్రైనింగ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి సార్. 16 to 19.5 ఇయర్స్ వరకు ఏజ్ బ్రాకెట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసాక వెళ్ళాలి అనుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యాక up to 25 ఇయర్స్ వీళ్ళు సిడిఎస్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి సార్. ఓకే, ఎన్డీఏ ఇంటర్మీడియట్ తర్వాత సిడిఎస్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత. సో నేను ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అయ్యాను సార్, కానీ అప్పట్లో మదర్ ఒప్పుకోలేదు సార్. సో 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత వెళ్దూ అన్నట్టుగా మాట్లాడితే మళ్ళీ సిడిఎస్ రాసి మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయ్యి సిడిఎస్ అయిపోయాక 2004లో ఫైనల్లీ. అండ్ సెలక్షన్ ఏం చేస్తారు ఫిట్నెస్ కానీ మీకు మార్నింగ్ ఎన్ని గంటలకి సార్? 4 o'clock సార్. 4 o'clock మార్నింగ్ లేచే టైం ఉంది సార్, రాత్రి పడుకునే టైం లేదు సార్. ఒకసారి అదృష్టం బాగుంటే గంట గంటన్నర దొరకవచ్చు సార్, ఒకసారి బాగాలేకపోతే ఆ టైం కూడా దొరకకపోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ దాని తర్వాత వెళ్ళారు కదండి, మీ అమ్మగారు వద్దన్నారు, ఆగిపోయారు, డిగ్రీ తర్వాత వెళ్ళారు. అవును సార్. సెలక్షన్కి వెళ్లే ముందు కొంతమంది కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఆర్మీలో, సెలక్షన్ కోచింగ్ ఇవ్వబడి సార్ సార్ అవన్నీ నిజమంటారా? ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి సార్. కాకపోతే ఆర్మీ సెలక్షన్ ఇంటర్వ్యూ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఆర్మీ సెలక్షన్కి. దాన్ని సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటారు సార్, SSB అని అంటారు సార్. దానికి సంబంధించి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను సార్, నేను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా నేను ఒక సర్వీస్ సెలెక్షన్ బోర్డులో యాజ్ ఎ సైకాలజిస్ట్గా కూడా నేను పనిచేశాను సార్. కాకపోతే మనం ఒక మనిషి సైకాలజీని అంత త్వరగా మార్చలేము సార్, ఎందుకంటే SSBలో సైకాలజీ టెస్ట్ అవుతుంది సార్. నువ్వు ఎలాంటి మనిషివి, నీ ఆలోచన తీరేంటి, ఏమైనా నెగిటివ్ డైమెన్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు సార్. అది యూపీఎస్సీ ఇంటర్వ్యూకి SSB ఇంటర్వ్యూకి చాలా తేడా ఉంది సార్. యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఒక 40 నిమిషాల్లో అయిపోయింది సార్, SSB ఇంటర్వ్యూ 6 డేస్ నడుస్తుంది. 6 డేస్ దే విల్ టెస్ట్ యువర్ సోషల్ స్కిల్స్, మీ మాట్లాడే విధానము, నువ్వు ఉండే విధానము, నువ్వు బ్యారెక్స్లో ఎలా ఉంటున్నావు, మాట్లాడే విధానము, నువ్వు బట్టలు వేసుకునే విధానము, నువ్వు ఆలోచించే విధానము, నీకు ఒక స్ట్రెస్ ఇస్తే నువ్వు దాన్ని ఫేస్ చేసి ధైర్యం ఉందా, వేరే వాడిని ముందు దోసేస్తావా, ఇవన్నీ 6 డేస్ మిమ్మల్ని పెట్టి. అందుకే అంటారు సార్, SSB సెలెక్ట్ అయిన వాడు హీజ్ అ ట్రూ లీడర్ అంటారు. హీఈ్ అ పర్సన్ హూ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ ది హీట్ ఆఫ్ ది బ్యాటిల్. ఎప్పుడైనా సరే నీ కోసం పోరాడతాడు అన్నట్టుగా అంటాడు. అందుకే చాలా పెద్ద ట్యాగ్ సార్, రాహుల్ ద్రావిడ్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, షారుఖ్ ఖాన్ కానివ్వండి, వీళ్ళు అందరూ కూడా SSBలో రిజెక్ట్ అయ్యారు. సో ఆ లెవెల్ ఆఫ్ యూనో సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివాను ఒక అబ్బాయి, ఆ అబ్బాయి అందులోకి వెళ్ళాలనుకుంటే సార్ ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి సార్? యూపీఎస్సీ రాయాలంటే ఏం చేయాలి సార్? బేసిక్ ఏ ఉండాలంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ చాలా లేదు లేదండి, మోర్ ఆర్ లెస్ యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్స్, ఇన్ఫాక్ట్ డిఫికల్ట్ దాన్ దాట్. మ్యాథమెటిక్స్ చాలా వెయిటేజ్ ఉంటుంది సార్ ఎన్డీఏలో, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ మీద చాలా వెయిటేజ్ ఉంటుంది సార్. అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి సార్, రెండు సిడిఎస్లో కూడా అంతే సార్, ఎన్డీఏలో కూడా అంతే సార్. ఓకే, ఇందులో ఓవరాల్ టెస్ట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ, ఫాలోడ్ బై మెడికల్స్. ఈ ఫిజికల్ టెస్ట్లో ఏం తీసుకుంటారు? చాలా ఉంటాయి సార్, అందులో ఇండివిజువల్ ఆబ్స్టకల్స్ ఉంటుంది, గ్రూప్ ఆబ్స్టకల్స్ అని ఉంటాయి, రన్నింగ్ రేస్ ఉంటాయి సార్. ఆర్మీ ఇండక్షన్ అనేది నువ్వు ఎంత వేగంగా పరిగెట్టగలవు అన్నది కాదు సార్, పోలీస్ టెస్ట్లా ఉండదు సార్, జనరలీ అలా అనుకుంటారు, అది కాదు సార్. ఆ టెస్ట్లో కూడా సైకాలజీ టెస్ట్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక పోల్ మీద నిల్చోబెట్టి ఒక 2 feet 3 feet డిస్టెన్స్లో ఒక తాడు ఉంటుంది, మీరు జంప్ చేసి తాడు పట్టుకొని కింద దిగాలి. మీకు మెంటల్ బ్లాక్ ఉందనుకోండి, ఆ 3 feet డిస్టెన్స్ అయినా యూ విల్ నాట్ టేక్ దట్ లీప్. ఆ లీప్ తీసుకోవడానికి మీరు భయపడతారు. కాన్ఫిడెన్స్ వాక్, ఒక 20 feet హైట్ మీద ఒక 1/2 feet ప్లాంక్ మీద మీరు వాక్ చేసి చూపించాలి. ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్ వాక్. ఇట్ ఈస్ నాట్ టు టెస్ట్ యువర్ ఫిజికల్ కెపాసిటీ సార్, ఇట్ ఇస్ అబౌట్ మెంటల్, కంప్లీట్లీ మెంటల్, కంప్లీట్ మెంటల్. అంటే ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాడు తెలిసిపోతే వీడు భయపడుతున్నాడు అని, సో అక్కడ రిజెక్షన్ అయిపోతుంది. సో అది చాలా సైంటిఫికలీ డిజైన్ సార్, ఇప్పటిది కాదు సార్, 18th century మోడల్ సార్. అదే మోడల్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆల్ అక్రాస్ ది వరల్డ్ సార్. ఇట్ ఇస్ సార్, అందులో వెళ్తుంటారు మార్నింగ్ కంటిన్యూ పరిగెట్టిస్తుంటారు, ఒక ఆఫీసర్ అడిగి లీడ్ చేస్తుంటారు, అంటే అంతసేపు 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రన్ చేస్తుంటారు కదా, అంటే అక్కడ స్ట్రెంగ్త్, వాళ్ళ
మెంటల్ సార్, బ్యాటిల్ లోడ్ తో 100 కిలోమీటర్స్ పరిగెట్టిన రోజు కూడా ఉంది సార్. ఎందుకంటే ఆర్మీలో సేయింగ్ ఉంది సార్, ఆఫ్టర్ 5 కిలోమీటర్స్ యూ డోంట్ రన్ బై యువర్ లెగ్స్, యూ రన్ బై యువర్ మైండ్. స్విచ్ ఆఫ్ అయిపోయి ఇంకా పరిగెడుతూనే ఉండాలి. సో మాకు చాలా కాంపిటీషన్స్ ఉంటాయి సార్, 40K రేస్ బ్యాక్ ఉంటుంది, 20K రేస్ బ్యాక్స్ ఉంటాయి. బ్యాటిల్ లోడ్తో సార్, నాట్ ఓన్లీ సివిల్ డ్రెస్ ఆర్ సంథింగ్, మీ మీద బ్యాటిల్ లోడ్ కూడా ఉంది, మీ వెపన్ లోడ్ ఉంది, బ్యాటిల్ లోడ్ ఉంది, అవన్నీ వేసుకొని రావాలి. సో ఇట్ టెస్ట్ యువర్ లిమిట్స్ సార్. అక్కడ కూడా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా లంచ్ ఇచ్చినప్పుడు దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైంలోనే తినాలంటే. ఎగ్జాక్ట్లీ సార్, మీకు ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిరిగ్గా తిన్నట్టు ఆర్మీలో ఉండదు సార్. యూ విల్ గెట్ 4-5 మినిట్స్ ఇఫ్ యూఆర్ లక్కీ టు ఈట్ యువర్ మీల్, కానీ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది సార్. మనం అసలు ఆ లెవెల్కి మనం ఇంట్లో ఎప్పుడు రీచ్ అవ్వలేము సార్. ఏం పెడతారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? అంతే సార్, ఆల్ ప్రోటీన్ డైట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్కి వాళ్ళు చేయించే డే టు డే చర్యకంతా ఎనర్జీ కావాలి సార్. చాలా ఎక్సలెంట్ ఫుడ్, ఎందుకంటే దెర్ ఆర్ ఆఫీసర్స్ హు ఆర్ పోస్టెడ్ టు ఎన్షోర్ దట్ ఎవ్రీ క్యాడెట్ గెట్స్ ద రిక్వైర్డ్ న్యూట్రిషన్ ఫర్ ది డే. మరి మీరు మిస్ అవ్వడానికి లేదు, మీ కుర్చీ ఉంటుంది, మీ టేబుల్ ఉంటుంది, మీ చైర్ ఉంటుంది, మీ ప్లేట్ ఉంటుంది. మీరు మిస్ అయిపోతే అందులో క్రాస్ అవుతుంది, దెన్ యూ హ్యావ్ టు గివ్ దానికి పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడానికి కూడా పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడం కాదు, వేస్ట్ చేసిన పనిష్మెంట్. అది 100%. సో యూ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై యూ డిడ్ నాట్ కమ్ ఫర్ ఎ పర్టికులర్ మీల్. దానికి చాలా సివియర్ పనిష్మెంట్. ఒక మార్నింగ్ లేపుతారు, 4 o'clock లేపుతారు సార్. సార్ రన్నింగ్ అన్నీ అవుతాయి సార్. బ్రేక్ఫాస్ట్ టైం ఒక 40 మినిట్స్ ఇస్తారనుకోండి. లేదండి, 15 మినిట్స్. లేదండి, 4-5 మినిట్స్. అంతమంది ఎలా తింటారండి? దట్ ఈస్ అంత పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది సార్, 2000 మెంబర్స్ కూర్చొని తినొచ్చు ఒక్కటే టైంలో అట్ వన్స్. అంతమంది వెయిటర్స్ ఉంటారు మిమ్మల్ని సర్వ్ చేయడానికి. చాలా ఎక్సలెంట్ అరేంజ్మెంట్ సార్, అది బియాండ్ ఇమాజినేషన్. బియాండ్ ఇమాజినేషన్. కానీ ఒక్కొక్కసారి వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ బడాఖానా ఉండదట ఇప్పుడు? అది బడాఖానా ఆఫ్టర్ ది ట్రైనింగ్ సార్. మనం యూనిట్కి వెళ్ళాక డెఫినెట్లీ అది బడాఖానా ఈజ్ అ ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ విత్ ద ట్రూప్స్. వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే మాట్లాడడానికి. సో బడాఖానా ఈజ్ బేసికలీ ట్రూప్స్, ఎందుకంటే నార్మల్గా యూనిట్ లైఫ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ సార్. సో వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలి అనే డైమెన్షన్లో బడాఖానా పెడతారు సార్. అది కూడా చాలా బాగుంటుంది సార్. బడాఖానా వాజ్ మై ఫేవరెట్ టైం, ఎందుకంటే వాళ్ళు సార్ ఆఫీసర్ అని మర్చిపోయి వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పుకుంటారు సార్. అది చాలా బాగుంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారండి? డిపెండ్ సార్, మీకు ఏ రెజిమెంట్ అలాట్ అయిందో. ఇప్పుడు యూపీఎస్సీలు ఎలాగా ఐఏఎస్ వచ్చిందా, ఐపీఎస్ వచ్చిందా, అలాగా మీకు ఇన్ఫెంట్రీ వచ్చిందా, ఆర్టిలరీ వచ్చిందా, దాన్ని బట్టి ఆ ప్రజెంట్ ఆ యూనిట్ ఎక్కడుంది దాన్ని బట్టి. కొందరికి ఫీల్డ్ వస్తుంది సార్, కొందరికి పీస్ వస్తుంది సార్. నేను 10 ఇయర్స్ సర్వీస్ చేశాను సార్, అదృష్టం దురదృష్టం తెలియదు కానీ ఆల్ 10 ఇయర్స్ ఫీల్డ్లోనే ఉన్నాను సార్. మీ దగ్గరకు వద్దాం, మీరు ట్రైనింగ్ అయింది సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ లే మానస్ బల్ అని చెప్పేసి యూఏవీ బేస్ ఉంది సార్, అక్కడ నేను ఉన్నాను సార్. 18 మంత్స్ అక్కడ ఉన్నాను సార్. అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్. ఒకసారి మన ఫస్ట్ పోస్టింగ్ వెళ్తే సార్, ఇక్కడ మీరు విశాఖపట్నంలో అంతా స్వెట్టింగ్ ఏరియా, అది మనకి నాది విశాఖపట్నం కాబట్టి మనం నిల్చున్నా కూర్చున్నా సమ్మర్లో అయినా మనకి స్వెట్ వస్తూనే ఉంటుంది. అటువంటి బాడీ మనకు అలవాటు అయిపోయింది. అవును, ఈ బాడీని తీసుకొని కంప్లీట్గా మీరు అస్సలు కల్చరల్ షాక్ సార్. ఎందుకంటే అదొకటే కాదు సార్, నేను సియాచిన్లో కూడా సర్వీస్ చేశాను సార్, -69 చూశాను సార్. తట్టుకోగలింది మన బాడీ సార్? అంటే దేశ సేవ సార్. అచ్చా, ఆ దేవుడే కాపాడతాడు సార్. లే ఇస్ వెరీ కోల్డ్ ప్లేస్ సార్. ఇన్ఫ్యాక్ట్ లే ఇస్ నోన్ టు బి ది హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ది వరల్డ్ సార్. ఆ హైట్లో ఇంకెక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లేదు సార్. సో అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది సార్, మనది చాలా ఇంపార్టెంట్ ఎయిర్ స్ట్రిప్ స్ట్రాటజికలీ మనకి. ఆ ఎయిర్ స్ట్రిప్ని సేఫ్ గార్డ్ చేసే బాధ్యత మాది సార్, ఫ్రమ్ ది చైనీస్ కానీ ఫ్రమ్ ది పాకిస్తానీస్ కానీ దాన్ని కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే నార్దర్న్ కమాండ్ J&K లో హై ఆల్టిట్యూడ్లో ఉన్న యూనిట్స్ అన్నిటికీ ఎక్విప్మెంట్ కానీ ఆర్మమెంట్ కానీ ఫుడ్ సప్లైస్ కానీ ఆ ఎయిర్ స్ట్రిప్స్ ద్వారానే వస్తుంది సార్. అంటే బేస్ పాయింట్. బేస్ పాయింట్ సార్. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎవరు రిపోర్ట్ చేస్తారు అక్కడ? మా యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ సార్. యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ ఒక యూనిట్ ఇచ్చేస్తారు సార్, ఆ యూనిట్కి ఈ ఏరియా అంతా రెస్పాన్సిబిలిటీ మీదే అన్నట్టు ఇస్తారు సార్. సో మా యూనిట్ మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎన్ని కిలోమీటర్ ఉందండి? ఒక 29 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. 29 కిలోమీటర్ మీరు ఒక్కరేనా? నేను ఒక్కడిని కాదు సార్, మొత్తం బెటాలియన్ సార్. 1200 to 1400 సోల్జర్స్ సార్, 31 ఆఫీసర్స్ సార్. 31 ఆఫీసర్స్, అందులో నేను ఒక్కడిని. సో ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్ సార్, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్. ఇలాంటివి మీరు అడుగుతున్నవి
కౌంటర్ ఇన్సర్జెన్సీలో, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో పోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి వేరే, అది వేరే. ఇక్కడ వెళ్ళారు, జాయిన్ అయ్యారు, ఇంటికి వెళ్ళాలి, అమ్మని చూడాలి అనిపించలేదా సార్? చాలా ఉంటుంది సార్. జనరలీ అసలు మనం ఊహించలేము సార్. ఇప్పుడు మనము ఎవరితో మాట్లాడాలన్నా చూడాలన్నా ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేసేస్తాం సార్. అక్కడ ఇవన్నీ లేవు సార్. ఫోన్ లేదు సార్, వీడియో కాల్ లేదు సార్. అంటే ఒక్కొక్కసారి శాటిలైట్ ఫోన్ కూడా పనిచేయదు సార్. అంటే మేము ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి 8 నుంచి 10 కిలోమీటర్లు, కొండల్లో 8 నుంచి 10 అంటే ఇంటూ 4 వేసుకోండి సార్, అంటే 30 కిలోమీటర్లు నడిచి ఫోన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన రోజులు కూడా ఉంది. ఎందుకంటే ఆ వ్యవస్థ లేదు సార్. అప్పట్లో లేదు, ఇప్పట్లో ఎలా ఉందో నాకు తెలియదు సార్. అప్పట్లో అసలు లేదు. మీకు అక్కడ బాగా మెమరబుల్ ఇష్యూ చెప్పండి సార్. బాగా మెమరబుల్ అంటే మీరు అన్నట్టుగా వెదర్ సార్. నేను యాక్చువల్లీ ఏప్రిల్లో నేను జాయిన్ అయ్యాను సార్. బై ద టైమ్ నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను సార్. అయితే మా డాక్టర్, ఐ వాజ్ ఫీలింగ్ నాట్ వెల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. నాకు బీపీ ఏదో ఫ్లక్చువేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని బీపీ చెక్ చేశాడు. అయితే నేను ఐ డోంట్ టేక్ ఆల్కహాల్ సార్, నాకు అలవాటు లేదు సార్, ఎప్పుడు తీసుకోలేదు. సో హీ వాజ్ లైక్, అరే సర్దార్ దారు పీలే థోడా ఠీక్ హో జాయే. మళ్ళీ సార్ దారుతో నేను పీవుగా, యూ గివ్ మీ మెడిసిన్, ఐ విల్ టేక్ మెడిసిన్. హీ సెడ్, డోంట్ వరీ, ద డివైన్ పవర్ విల్ ప్రొటెక్ట్ యూ. దట్ డే సార్, ఆ రోజు తర్వాత నేను సియాచిన్లో కూడా వెళ్ళాను, ఏనాడు చలేయలేదు సార్. ఆయన ఎందుకన్నాడో ఆ మాట నాకు తెలియదు, కానీ దేవుడే నీకు కాపాడుతాడని చెప్పాడు. ఎందుకంటే ఆ వెదర్లో ఆల్కహాల్ అన్నది ఇట్ ఈస్ అ మెడిసిన్ సార్, ఇట్ విల్ కీప్ యువర్ బాడీ వార్మ్ ఫ్రమ్ ఇన్సైడ్. అయినా నేను తీసుకునేవాడిని సార్. అంతే. ఓకే, ఎంతకాలం? 18 మంత్స్ ఉన్నారండి అక్కడ. 17 మంత్స్ వరకు. నెక్స్ట్ డాక్టర్స్ ఎక్కడ వచ్చారు? రాజస్థాన్ సార్. కంప్లీట్గా 53 సార్, మైనస్ నుంచి ప్లస్ 53 సార్. మీరు ఆశ్చర్యపోతారు సార్, మాకు ఆమె ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్ మీద ఆమ్లెట్ వేసుకోవడం, ఆ ట్యాంక్స్ మీద చికెన్ ఫ్రై చేసుకోవడం, మా ట్యాంకే స్టవ్ సార్, అంత వేడి. మీరు టచ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది సార్, అంత వేడిగా ఉంటుంది ట్యాంక్. సో దట్ వాజ్ అ వెరీ డిఫరెంట్, క్వైట్ ఆపోజిట్. ఇంకో గమ్మత్తుంది సార్, ఇది వెస్టర్న్ మోస్ట్ సెక్టర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ, నెక్స్ట్ పోస్టింగ్ ఈస్టర్న్ మోస్ట్ సెక్టర్కి వెళ్ళాను సార్. కంప్లీట్ రైన్ ఉంటుంది, కంప్లీట్గా. అంటే నార్త్ నుంచి వెస్ట్కి వెళ్ళాను, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాను. మీరు జాగ్రఫీ చదివినట్టయితే బ్రహ్మపుత్ర ఎక్కడైతే యూటర్న్ తీసుకొని ఇండియాలో ఎంటర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ లోహిత్ వ్యాలీ సార్. అక్కడ ఒక పోస్ట్ ఉంది, కిబుతు పోస్ట్ అని చెప్పేసి, ఆ పోస్ట్ కమాండర్గా ఉన్నాను సార్. అంటే అండ్ అక్కడ బోర్డు కూడా ఉంటుంది, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాను, నార్త్ నుంచి వెస్ట్కి వెళ్ళాను. సో అలా ట్రయాంగిల్ ఫామ్ అన్నమాట. ఈ మూడు ప్రాంతాలు పనిచేశారు కదా మీరు సార్, ఎక్కడ మీకు బాగా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్మెంట్ అంటే, ఎంజాయ్ అంటే ఇక్కడ బాగా పనిచేయాలి. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ సార్, అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ వ్యాలీ. అప్పట్లో సార్, నేను అర్లీ 2000 విషయం నేను చెప్తున్నాను, మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అసలు ఏం లేదు సార్, అస్సలు ఏమీ లేదు సార్. అంటే ఒక్క బ్రిడ్జ్ గనక చైనీస్ వాళ్ళు కూల్చేస్తే మేము రిటర్న్ కూడా రావడానికి లేదు సార్. సో ఆ పరిస్థితుల్లో మేము డ్యూటీ చేసాం సార్. అంటే మీరు టైర్కి చైన్లు కట్టేవాళ్ళం సార్, ఎందుకంటే జిప్సీ పైకి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, వెనక లోయ ఉంది సార్. సో టైర్లకి చైన్స్ కట్టిన తర్వాత కూడా జిప్సీలు వెళ్ళిపోయాయి సార్. అందుకే మాకు ఎప్పుడు డోర్ లాక్ రూల్ లేదు సార్, డోర్ హ్యాస్ టు బి ఆల్వేజ్ ఓపెన్. ఆ లాకింగ్ మెకానిజం తీసేస్తారు, సో దట్ ఇమీడియట్గా జంప్ చేయడానికి మనకు సులువుగా ఉంటుంది అన్న డైమెన్షన్. అయినా చాలా సోల్జర్స్ని కోల్పోయింది సార్. సో అక్కడ అనిపించేది సార్, ఇక్కడ మనం చాలా డెవలప్ చేయాలి ఏరియాని, ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ అన్నట్టుగా. ఇప్పుడు జరుగుతుంది సార్, ఇప్పుడు చాలా ఆనందం వేస్తుంది అది చూస్తే, ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతుంది సార్. అయితే అక్కడ చాలా అనిపించేది. ఇన్ఫ్యాక్ట్ మీరు హిస్టరీ చదివితే కనుక 1962లో, నేను పిల్లలు ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా చెప్తాను, దెర్ ఇస్ అ బ్యాటిల్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్, WALONG, బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్. మన సోల్జర్స్ మన గవర్నమెంట్ నుంచి మీరు పోస్ట్ వదిలేయండి, తిరిగి వచ్చేయండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వదిలేయకుండా లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్ వరకు ఫైట్ చేశారు. ఆ ప్లేస్లో నిల్చుంటే అదొక తెలియలేని ఒక సైలెన్స్ ఉంది సార్ ఆ ప్లేస్లో. ఇప్పుడు కూడా అంతమంది అక్కడ ప్రాణం కోల్పోయి దేశ సరిహద్దుల్ని కాపాడారు సార్. సో అది చాలా బాగా టచింగ్, తెలియకుండానే అక్కడ చాలా బాగా సార్. సార్ సార్ మన ఫైరింగ్ మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? అకాడమీలో కూడా ఉంటుంది సార్, యూనిట్లో కూడా రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ అకాడమీ? ఎక్కడ ఉంది అకాడమీ? చెన్నై సార్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో. బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ ఉంటుంది, అదే తర్వాత యూనిట్లో కూడా రెగ్యులర్గా ఫైర్ ట్రైనింగ్. ఫైరింగ్ ట్రైనింగ్ ఇస్ అ మస్ట్ సార్.
అండ్ యాజ్ అన్ ఆఫీసర్ బికాస్ ఫైరింగ్ మీద కంట్రోల్ పెట్టేదే మేము సార్, ఫైరింగ్ మీద సో దట్ ఈస్ వై మా ఫైరింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటుంది సార్. సో ఈ మూడు ప్రాంతాలు పనిచేస్తారు కదా, చేసినప్పుడు మీకు ఎప్పుడైనా మన టార్గెట్ ఎప్పుడైనా కనబడ్డారా లేదా వాళ్ళతో ఎప్పుడైనా? చాలా మంది సార్, అంటే మనకి సినిమాల్లో చూపినట్టుగా ఉండదు సార్ సినిమాలు, అందుకే నేను జనరలీ ఆర్మీ సంబంధించిన సినిమాలు నేను వెళ్ళను సార్, ఎందుకంటే అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు చూపించేది ఇంకోటి. నేచురల్గా సినిమా ఆర్మీ కాదు, పోలీసు కూడా వేరే వేరేగా చూపిస్తూ ఉంటారు. సో అలా ఏం లేదు సార్, చాలా ఫ్లాగ్ మీటింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చొని మాట్లాడుతున్నామో అలా వాళ్ళ ఆర్మీ కమాండర్ వస్తారు, మేము కూర్చొని వితౌట్ వెపన్స్, బాబు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్, వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఎవడు దొరుకుతాడా అని చూస్తాం, కానీ నార్మల్ టైంలో మటుకు అలా ఉండదు. అంటే సినిమాలో చూపిస్తున్నట్లుగా మనం మీకు అడుగుతున్నా సార్, సార్ సరౌండింగ్ బార్డర్స్కి వచ్చేసరికి వాళ్ళు వస్తుంటారు, గ్రానేడ్ సుర్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి? లేదండి, దట్ ఓన్లీ వెన్ ది సిచ్యువేషన్ ఈస్ బ్యాడ్. అచ్చా. ఓన్లీ వెన్ ద వార్ లైక్ సిచ్యువేషన్ ఈస్ దేర్ అప్పుడు ఇవన్నీ జరుగుతాయి, తప్పితే నార్మల్ పీస్ టైంలో అంతగా ఏముంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఆర్ఎస్పుర పంజాబ్ లాంటి జమ్మూ ఇటువంటి సెక్టార్లు, పూంచ్ సెక్టార్, అవును సార్, ఈ సెక్టార్లు ఎక్కువగా గ్రానైట్ పడుతుంటాయి కదా అట్టు. అవును, అంటే ఇట్ ఈస్ మిస్చీఫ్ సార్. అంటే వాళ్ళు సార్, మనము పాకిస్తాన్ని అర్థం చేసుకోవాలి సార, పాకిస్తాన్ ఇస్ ఎ సెమీ ఫెయిల్డ్ స్టేట్ సార్, సెమీ ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా కొన్ని విషయాల్లో ఆర్మీ మీద కంట్రోల్ వీక్ ఉంది సార్. సో జస్ట్ టు కీప్ ద ఇష్యూ ఆఫ్ కశ్మీర్ అలైవ్ వాళ్ళు ఏదో ఏదో పని చేస్తారు. అంటే మనం ప్రోక్ చేయడానికి చేస్తుంటారు వాళ్ళు? మనకు ప్రోక్ అని కాదు సార్, ఇక్కడ గొడవ ఉంది, ఈ గొడవను మేమే సాల్వ్ చేయగలం, ఆర్మీయే సాల్వ్ చేయగలదు అని పొలిటికల్ లీడర్షిప్ని కంట్రోల్ చేయడానికి ఆ డైమెన్షన్లో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ అంత సిచ్యువేషన్ బ్యాడ్ ఏం లేదు. అంటే నాట్ ఆన్ ఏ డే టు డే బేస్ సార్. ఇప్పుడు కొన్ని మీరు చేసిన విలేజ్లో మనకు బోర్డర్ కనిపిస్తుంటుంది సార్, ఆర్మీకి మనకి ఉన్నది ఇష్యూస్ పక్కన పెడతాం, జనరల్ పబ్లిక్ పాకిస్తాన్ కానీ ఇండియా వాళ్ళు కలిసిమెలిసి ఉంటుంటారా? చాలా సార్, ఎందుకంటే మనకి బౌండరీ డిజైన్ చేసినప్పుడు అంత లాజిక్ అప్లై చేయలేదు సార్ వీళ్ళు. ఏమైందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మీరు అటు కూర్చున్నారు, నేను ఇటు కూర్చున్నాను, గవర్నమెంట్ వచ్చి ఇదే సరిహద్దు అనేసింది, సో తమ్ముడు అటు ఉండిపోయాడు అన్నట్టు వచ్చేసాడు. సో ఆ క్రాస్ కల్చరల్ లింకేజెస్ ఉన్నాయి సార్. సో కామన్ కల్చరల్ ల్యాండ్స్కేప్ అని అంటాం మేము, నేను పాఠం చెప్పినప్పుడు ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ కామన్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టి మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటిది ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు సార్, ఎందుకంటే ఒకరు కలుసుకోవాలి కదా, ఎందుకంటే ఫర్ సెంచురీస్ కలిసి ఉన్నారు. మీరు ఐ డోంట్ నో మీరు విన్నారో లేదో, మన్మోహన్ సింగ్ ఒకరోజు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ఐ వాంట్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ లాహోర్, లంచ్ ఇన్ పాకిస్తాన్, డిన్నర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, దిస్ ఈజ్ హౌ మై ఫోర్ ఫాదర్స్ లివ్డ్ అండ్ దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ మై చిల్డ్రన్ ఆల్సో టు లివ్. అంటే ఎంత పెద్ద స్టేట్మెంట్ చూడండి సార్, ఆయన ఏమంటున్నారంటే మన ఫోర్ ఫాదర్స్ అందరు కలిసిమెలిసి ఉన్నారు, ఇలాగే ట్రావెల్ చేశారు, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసుకుంటూ ఉన్నారు, అలాగే మన ఫోర్ ఫాదర్స్ ఉన్నారు, అలాగే మన పిల్లలు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఇలా కొట్టుకోవద్దు. చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. అవునండి, అంటే ఆ అటువంటి కల్చర్ కనిపిస్తుంటుందా మీకు? క్రాస్ కల్చర్ అక్కడ కూడా, పంజాబ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ కదా సార్, పార్టీషన్లో పంజాబ్ పార్టీషన్ కదా అయింది సార్. అవును, కరెక్ట్. సో పంజాబ్ మీరు విజువల్గా చూసారా ఎక్కడైనా పనిచేస్తున్న జాయింట్గా కానీ? మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డ్రెస్ హ్యాబిట్స్ కానీ, కల్చరల్ హ్యాబిట్స్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్ సార్, ఆల్మోస్ట్ సిమిలర్ లాంగ్వేజ్ దే యూస్. పంజాబీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్పోకన్ లాంగ్వేజ్, ఉర్దూ ఈజ్ అనదర్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ రిలేషన్ అలాగే ఉందంటారా? ఎస్ ఎస్, వెరీ మచ్. అంటే ఓన్లీ ఆర్మీ మధ్యన వార్ ఇదంతే, పబ్లిక్ వార్ కాదు? లేదండి, సివిల్స్ వార్ కాదు అసలు, ఎప్పుడూ లేదు సార్, ఎప్పుడూ లేదు. దే అడ్మైర్ ఇండియన్స్ లైక్ ఎనీథింగ్ బికాస్ ది కైండ్ ఆఫ్ మనకు దొరికే లిబర్టీ, స్వేచ్ఛ వాళ్ళకి దొరకలేదు సార్. సెకండ్ పోస్ట్ ఎక్కడికి వచ్చారండి? రాజస్థాన్. రాజస్థాన్ తర్వాత? రాజస్థాన్ తర్వాత దెన్ నార్త్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత అస్సాంలో ఇన్సర్జెన్సీ, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఫైట్ చేసింది సార్. ఒక 3 ఇయర్స్ వరకు నార్త్ ఈస్ట్ ఉల్ఫా, ఎన్ఎస్సిఎన్ వీళ్ళందరికీ మేము, ఎన్డిఎఫ్బి, యూనో బోడోస్, చాలా అంటే నా టఫెస్ట్ పోస్టింగ్ అంటే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, బికాస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ అంబుష్. వాళ్ళు అటాక్ చేసే విధానం చాలా చాలా అక్యురేట్గా చేస్తారు సార్. అవునా? సో అది తప్పించుకోవడం అన్నది చాలా చాలా. మీరు చెప్పిన అస్సాం, మేఘాలయ ప్రాంతాలు పనిచేస్తారు కదా, బోడో ఒకప్పుడు, బోడో ఒకప్పుడు సార్, ఇప్పుడు లేదు. అవును సార్. వాళ్ళు అంబుష్ ఎలా చేసేవారండి, అంటే గెరిల్లా టైపా లేదా? గొరిల్లా అంబుష్ సార్, గొరిల్లా అంబుష్. అండ్ సార్ మనము వాళ్ళని ఎథనికల్గా చూస్తే
దే ఆర్ ఫైటింగ్ రేస్ సార్. అచ్చా, వాళ్ళు ఫైట్ చేయడానికే పుట్టారు సార్. ఓహో, సో వాళ్ళకి అది న్యాచురల్ గా ఉంది లోపల, అంటే ఒక ఆలోచించే తీరు జీన్స్ ఉంది చాలా స్ట్రాంగ్ సార్. ఎందుకంటే అండ్ వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ చాలా బాగా తెలుసు సార్. అంటే మీరు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ నేను మీకు, మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఒక ఇంటి వచ్చింది, ఒక ఉల్ఫా లీడరు ఒక విలేజ్లో ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. సో మొత్తం కార్డన్ చేసి చుట్టుముట్టేసి నేను అటాక్ లాంచ్ చేశాను సార్. నేను ఫ్రంట్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాను సార్, ఆయన వెనక డోర్ ఓపెన్ చేసుకొని పెద్ద లోయ్ సార్. హీ జస్ట్ జంప్డ్ ఇన్ టు ది వ్యాలీ. అయ్యో, ఐఎమ్ లైక్ వీడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే విలేజర్స్ నవ్వారు. ఏం నవ్వుతున్నారు అంటే అడిగితే, సార్ కింద ఎంత బుషీ ఉంటుందంటే వాడికి ఏం కాదు అని. నాకు తెలియదు ఆ విషయం, నాకు తెలిసినట్టు నేను కూడా జంప్ చేసేవాడిని కదా. సో ఇలా వాళ్ళకి ల్యాండ్ గురించి ఉన్న అవగాహన మనకు లేదు సార్. సో అందుకే దే ఆర్ వెరీ వెరీ పొటెన్షియల్, అంటే క్లినికల్ ప్రెసిషన్ తోటి స్ట్రైక్ చేస్తారు సార్. చాలా అక్యురేట్గా వాళ్ళు అంబుష్ పడతారు సార్. చాలా కష్టం. మీరు ఒక సినిమా వచ్చింది అజయ్ దేవగన్ ది, హిందీ సినిమా సార్, ట్యాంగో చార్లీ అని చెప్పేసి. ఆ సినిమాలో కొంచెం వరకు నిజం ఎలా జరుగుతుందో అలా చూపించాడు సార్. చాలా బ్రూటల్ ఉంటుంది. మీకు బాగా టఫెస్ట్ ఫైట్ ఒకటి చెప్పండి అక్కడ. అక్కడ ట్యాంగో చార్లీ చెప్తున్నాను కదా, ఇన్సర్జెన్సీలో ఒకరోజు మా మీద అంబుష్ జరిగింది సార్. టీ గార్డెన్లో కాలువల్లాగా ఉంటాయి సార్, కాలువలో పడుకున్నాను, పైనుంచి బుల్లెట్స్ వెళ్తున్నాయి సార్, తల పైకి తీస్తే పేలిపోతుంది సార్. అంటే 17-18 మినిట్స్ క్రాస్ ఫైరింగ్ జరిగింది సార్. దేవుడు ఉన్నాడు కాబట్టే బతికి బయటకు వచ్చాం, లేకపోతే నేను ఇప్పుడు ఇది రూమ్ అనుకోండి సార్, నా గోడ మీద అన్ని బుల్లెట్ మార్క్స్ ఉండేవి, నా బెడ్ పక్కన AK-47 కాక్ చేసుకొని పడుకునేవాడిని. సో చాలా టఫ్ టైమ్స్ చూసాను సార్ ఆర్మీలో. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటే గూజ్ బంప్స్ వస్తాయి సార్. ఇప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి నాకే వస్తున్నాయి చాలా చాలా. ఇట్ వాజ్ వెరీ, నేను అందుకే నా పిల్లలు చెప్తాను సార్ ఇన్స్టిట్యూట్లో కూడా, మీకు అడ్డంకులు వస్తున్నాయి, ఆబ్స్టకల్స్ వస్తున్నాయి అంటే నేచర్ వాంట్స్ యూ టు రైజ్ అబౌవ్ ది ఆబ్స్టకల్. ఆబ్స్టకల్ రావట్లేదు అంటే మీరు దారి తప్పిపోయారు. మీకు అడ్డంకులు వస్తున్నారంటేనే మీరు కరెక్ట్ దారిలో ఉన్నారు. నేచర్ మిమ్మల్ని ఆ ఆబ్స్టకల్స్ పైకి లేవాలి అన్న విధంతోనే టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేస్తుంది. మీకు ఇప్పుడు అంబుష్ వేశారు, ఏదైనా ఒక మేజర్ ఇష్యూ చేస్తే మీకు ఇన్విటేషన్ పంపించినట్టు, మీరు అక్కడికి వెళ్తారు, రష్ అయిపోతారు వాళ్ళ అంబుష్ లో మీరు సార్, అటువంటి జరుగుతుంటాయా? లేదు డైరెక్ట్ గానే నీకు పలాన దగ్గర ఉన్నావు రండి అంటూ వాళ్ళు? లేదు, అలా ప్రీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్ వాళ్ళు. ఇంకొకటి సంఘటన చెప్తాను సార్ నేను మీకు. ఒక విలేజ్ లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు సార్, ఉల్ఫా వాళ్ళకి తెలిసిపోయింది ఆ అబ్బాయి మా ఇన్ఫార్మర్ అని చెప్పేసి. ఎలా చంపారంటే సార్, అంటే చెప్పాలో చెప్పో తెలీదు, వాడిని సగం చంపేసి వదిలేశారు సార్. అంటే పీక సగం కోసేసి ఆ బ్లడ్ వస్తూ ఉంది, రాత్రి 3:30-4 o'clock అది చేసి ఉంటారు సార్. అండ్ డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి చూస్తారు కదా సార్, దాని చుట్టుపక్కల బాంబు పెట్టారు సార్. అంటే సాధారణంగా ఎవరైనా మనం ఆ పరిస్థితులు చూస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తాం కదా సార్ ఏంటా అనేసి. పక్క కొండ మీద కూర్చొని మా ట్రూప్స్ వెళ్ళంగానే బటన్ నొక్కాడు సార్, ఇంకో బాంబు వెళ్ళింది సార్, 6 మంది పోయారు సార్. అంత బ్రూటల్గా చేస్తారు సార్. సో ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సార్. అందుకే ఆర్మీ కమిట్ అయిపోయింది సార్, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో మన ఆర్మీ చాలా ఇదిగా కమిట్ అయిపోయింది, అది మనం గుర్తించాలి సార్. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి బయట రావాలి, మన ట్రూప్స్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ బయట రావాలి, ఏ సివిలియన్కి ఏం కాకుండా చూసుకోవాలి, అది చాలా పెద్ద బాధ్యత సార్. అంటే మీరు పనిచేస్తున్న ఆ ప్రాంతంలో ఆర్మీ అనేది కేవలం ఫైట్ ఒకటే కాకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్ సాల్వ్ కానీ డెవలప్మెంట్ ఇష్యూలో కానీ చాలా మీది ఉందా? చాలా సార్. ఆపరేషన్ సద్భావన అనే ప్రోగ్రామ్ ఉంది సార్. ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను సార్. గర్ల్స్ది హై స్కూల్ ఉంది సార్, గర్ల్స్ హై స్కూల్ ఉంది. అయితే ఎవరి ద్వారానో విలేజ్ హెడ్ ద్వారా మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్, ఈ గర్ల్స్ హై స్కూల్ చుట్టుపక్కల ఒక పెద్ద వాల్ కట్టిద్దాం సార్ అనేసి. అయితే నేను అంత నా రిసోర్సెస్ నేను వాడి మొత్తం ఆ చుట్టుపక్కల స్కూల్ చుట్టుపక్కల కట్టించాను సార్, వాల్ కట్టించాను. రక్షాబంధన వచ్చింది సార్, మీరు చెప్తే నమ్మరు సార్, 269 గర్ల్స్ కేమ్ టు టై రాకెట్. అంటే నా ఆర్మీ క్యాంప్ బయట ఫోన్ చేశాడు సార్, ఈ విలేజర్స్ అందరు వచ్చారు, అమ్మాయిలు ముఖ్యంగా ఉన్నారు, మీకు రాఖీ కట్టడానికి వచ్చారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. ఇంకా దానికి మించి అచీవ్మెంట్ ఏం కావాలి సార్? 300 మంది మీకు రాఖీ కట్టడానికి మీ తలుపు బయట నిల్చుని ఉన్నారు అంటే వీ హ్యావ్ అఫెక్టెడ్ దేర్ లైఫ్ పాజిటివ్లీ సార్. మీరు చేస్తున్న టైంలో పనిచేస్తున్న పీరియడ్లో ఇంటెలిజెన్స్ అనేది మీరు ఎలా డెవలప్ చేస్తారండి?
చాలా హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ సార్. అక్కడ సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంత ఉండే సార్. ఒక్కొక్క విలేజ్లో మూమెంట్ని బట్టి ఎవరు ఎలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు దాన్ని బట్టి మనం అంటే వాళ్ళు ఆ విలేజర్స్ మీకు సపోర్ట్ చేస్తారా? చేస్తారు. మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు వాళ్ళు? ఆహా, పక్కాగా సార్, పక్కాగా వస్తారు. ఎందుకంటే రెండు విషయాలు సార్, విలేజ్కి చెడ పేరు వస్తుంది. ఒకవేళ టెర్రరిస్ట్కి పనహా ఇస్తే కనుక విలేజ్కి చెడ్డ పేరు వస్తుంది అన్న డైమెన్షన్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే మనం వాళ్ళని ఎలా టచ్ చేస్తామో పాజిటివ్గా దాన్ని బట్టి వాళ్ళు అంటే వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటే ఆ విధంగా మీ యాటిట్యూడ్ ఉండాలి. అది మన కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేసుకుంటే బాగుంటుంది. మేము మా యూనిట్ ఆ ఏరియాని వదిలేసి వచ్చినప్పుడు సార్, మీరు చెప్తే నమ్మరు సార్, విలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది. అందరు గేట్ దగ్గర నిల్చొని చప్పట్లు కొట్టారు. మొత్తం విలేజ్ సార్. సో ఐ హ్యాడ్ 361 or 359 విలేజెస్ అండర్ మై కమాండ్ సార్. మీరు చైనా బార్డర్, పాకిస్తాన్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, మూడు బార్డర్లు చూసారు సార్. ఒక్కొక్క బార్డర్ నుంచి ఏమి ఎక్కువగా మనకి డ్రగ్స్ వస్తాయా, కరెన్సీ వస్తుందా, వెపన్స్ వస్తుంటాయండి? పాకిస్తాన్ నుంచి చాలా మటుకు డ్రగ్స్ స్మగుల్ అవుతాయి సార్. ఇక్కడ రాజస్థాన్ బార్డర్ లేదు సార్, గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ జేఎండ్కేలో జమ్మూ రీజన్ కానీ అక్కడ నుంచి మనకి చాలా డ్రగ్స్ వస్తాయి సార్. ఓకే. నేపాల్ బార్డర్ నుంచి వెపన్స్ కానీ ఇల్లీగల్ స్మగ్లింగ్ కానీ బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా స్మగ్లింగ్ జరుగుతుంది సార్. ఓకే. చైనా అండ్ ఆల్ ఈస్ మోర్ ఆఫ్ వెపన్స్. నార్త్ ఈస్ట్ దీంట్లో అండి, నార్త్ ఈస్ట్ విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ సార్. విమెన్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ కాక మోర్ ఆఫ్ మణిపూర్ సైడ్ నుంచి సార్. మనకి థాయిలాండ్ నుంచి, వియత్నాం, కంబోడియా నుంచి. అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది సార్. డ్రగ్కి వరల్డ్లో టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ డ్రగ్ ఈజ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ ది నార్త్ ఈస్ట్ సార్. కంబోడియా, లాస్, వియత్నాం అని చెప్పేసి మూడు కంట్రీస్ నుంచి అక్కడ నుంచి డ్రగ్. మనకి ఎక్కడ వస్తుందండి బార్డర్? మణిపూర్. మణిపూర్, మణిపూర్లో మా మోరే అని చెప్పేసి ఐసీపీ ఉంది సార్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. అక్కడ నుంచి చాలా ఎక్కువ అంటే మన బోర్డర్, మన పోస్టులు ఉన్నాయి అక్కడ? ఉన్నాయి, ఉన్నాయి సార్. మరి మనం అలా చేస్తుంటారు, అంతా జరుగుతుంది సార్. బార్డర్ ఇస్ ఓపెన్, అంటే మనకు పాకిస్తాన్తో ఉన్నట్టుగా ఒక ఫిజికల్ ఆబ్స్టకల్ ఏం లేదు, ఫెన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. బట్ పోస్టులు ఉన్నాయి, పెట్రోలింగ్ జరుగుతుంది, అదంతా జరుగుతుంది. డ్రగ్ అంటే మిగతా వాళ్ళకన్నా డ్రగ్ సప్లై చేసేవాడు కొంచెం అక్కడ ఫెరేషేసుకుంటుంటాడు. ఎందుకంటే అది చాలా డీప్ సిండికేట్ సార్, చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉంటాయి సార్ అందులో. సో అందుకే ది లాడ్ ఆఫ్ దెర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ డ్రగ్ రన్నింగ్ సార్. అంటే ఎవరన్నా అడ్డుకున్నా సరే వాడిని కూడా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తారు సార్. సో డ్రగ్ ట్రాఫికింగ్ ఇస్ అ బిగ్ మెనెస్ సార్. ఎప్పుడైనా మీకు అటువంటి ఇష్యూస్ ఎదురయ్యాయండి? చాలా సార్. అంటే వీ హ్యావ్ కన్ఫిస్కేటెడ్ కిలోస్ కిలోస్ ఆఫ్ డ్రగ్స్ సార్. అంటే కాకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చేది వేరు, ఇక్కడ నుంచి వచ్చేది వేరు. సార్ ఇంకా రాజస్థాన్ ప్లస్ గుజరాత్ అండి బోర్డర్లు అయితే బోర్డర్ నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు పెళ్లి అయిన తర్వాత? దెహ్రాదూన్లో సర్వీస్ చేశాను సార్ ఒక 2 ఇయర్స్ వరకు. డెహ్రాడూన్లో ఎక్కడ ఉన్నారు? దెహ్రాదూన్ గడీ క్యాంట్ పెరి స్టేట్ అని చెప్పేసి రెండు ప్లేసెస్ ఉన్నాయి సార్. అంటే దట్ వాజ్ బేసికలీ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్ సార్. అక్కడే ఆ 2 ఇయర్స్ కొంచెం ఫ్యామిలీతో పాటు ఉన్నాను సార్. ఆ తర్వాత ఎప్పుడు డెహ్రాడూన్లో ముస్సోరీ, ఉత్తరాఖండ్ అని చూసారా? అక్కడ మనం ఫ్లవర్ వ్యాలీ ఉంటుంది. అవును సార్, అవును సార్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, ఫ్లవర్స్ వ్యాలీ. ఎస్ ఎస్, బద్రీనాథ్ రూట్. ఎస్ ఎస్, వెళ్ళారా మీరు? చాలా బాగుంటుంది. అంటే సార్ ఆర్మీ మూమెంట్కి సివిలియన్ మూమెంట్కి చాలా తేడా ఉంది సార్. అంటే మా మూమెంట్ అంతా ఫ్రీగా యాజ్ అ సివిలియన్గా ఉండదు సార్. చాలా పగడ్బందీతో జాగ్రత్తగా మూమెంట్ చేయాలి. ఇక్కడ మీ మన టెంపుల్ కూడా ఉంటుందండి? ఉన్నాయి సార్. గురుదేవ్, తేగ్ బహదూర్, తేగ్ బహదూర్ గురు తేగ్ బహదూర్. దర్ ఇస్ వన్ ఫేమస్ టెంపుల్ కాల్డ్ నాహాన్ ఆల్సో సార్, అది కూడా అక్కడ పాంటా సాహిబ్ దగ్గర. సార్ మీ కల్చర్లో సార్ ఇటువంటి పిల్గ్రిమ్స్ కానీ యాత్రగాలు వెళ్తున్నప్పుడు మధ్యలో లంగర్ పెట్టి ఫుడ్ పెట్టడం వెనక రీజన్ ఏంటండి? సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ సార్. ఇది సిక్కిజం ది ఒక బేసిక్ ప్రిన్సిపల్. 3 ప్రిన్సిపల్స్ సార్ సిక్కిజం. నామ్ జపో, కిరత్ కరో, వండికే చకో. దీస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్స్. నామ్ జపో, దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుడి పేరు తీసుకుంటూ ఉండాలి. కిరత్ కరో, డూ వర్క్, హార్డ్ వర్క్. యూ విల్ నెవర్ ఫైండ్ అ సిక్ పర్సన్ బెగింగ్ ఫర్ ఫుడ్. మీకు ఎక్కడ దొరకదు సార్, ఎందుకంటే కమ్యూనిటీలో దాన్ని అప్రిషియేట్ చేయాలి సార్. అండ్ వండికే చక్కో ఇస్ వెన్ యూ సిట్ టు ఈట్ యూ షుడ్ హ్యావ్ సంబడీ టు షేర్ ద ఫుడ్ విత్. సో అది అక్కడ ఆ కాన్సెప్ట్ నుంచి లంగర్ అనే కాన్సెప్ట్ వచ్చింది సార్. కానీ లంగర్ ఇంకో డైమెన్షన్ ఏంటంటే
ఇట్ ఈస్ లైక్ మీటింగ్ ఆఫ్ ఈక్వల్ సోషల్ స్టేటస్. రాజు అయినా ఒక పేద కుటుంబం చెందినోడైనా పక్క పక్కన కూర్చొనే తినాలి. వెన్ గురునానక్ వాజ్ ప్రొఫెసింగ్ అబౌట్ సిక్కిజం సార్, చాలామంది రాజులు తనని కలవడానికి వచ్చేవాళ్ళు. ఇది పార్ట్ ఆఫ్ హిస్టరీ సార్, నేను చెప్తున్నాను మీకు. రాజు వాళ్ళని కలవడానికి వచ్చేవారు. ఆయన ఆదేశం ఏంటి? ఫస్ట్ లంగర్లో భోజనం చేయి, ఆ తర్వాత నా దగ్గరికి రా. భోజనం చేయించాల్సిన ఉద్దేశం భోజనం పెట్టడం కాదు, నీ పక్కన ఎవరున్నా సరే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే నా దగ్గరికి రావాలి. సో నువ్వు, నేను కింగ్ అనే ఆలోచన నుంచి కిందికి వచ్చి కామన్ మ్యాన్ లాగా తిని నా దగ్గరికి వస్తే అప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది. ఆ లంగర్ చేసే దానికి ఫుడ్కి కానీ మిగతా విషయాలకు కానీ ఫైనాన్షియల్ అకౌంట్ చూస్తే డొనేషన్స్ సార్ చాలా బాగా చేస్తారండి సార్. కోవిడ్ అవ్వనివ్వండి, ఎనీ న్యాచురల్ డిజాస్టర్ అవ్వనివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ కెలామిటీ అవ్వనివ్వండి, ద సిక్ కమ్యూనిటీ ఈజ్ ది ఫస్ట్ కమ్యూనిటీ టు రెస్పాండ్. ఎస్టాబ్లిష్ లంగర్ ఇన్స్టంటేనియస్లీ, విదిన్ 2 hours లంగర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్, హాట్ ఫుడ్ విల్ బి సర్వ్ టు ఎవరీ. హాట్ ఫుడ్ కూడా మీరు ఇచ్చేది లంగర్లో, రోటీ, దాల్, పన్నీర్, బటర్ మిల్క్, స్వీట్, ఇట్ హ్యాస్ డివైన్ బ్లెస్సింగ్స్. ఆ టేస్ట్ ఇంట్లో రాదు. ఆ ప్రసాదం మనకు ప్రసాదం పెడతారు కదా సార్, అది మనం ఎంత నెయ్యి వేసినా సరే ఎంత వేసినా ఇంట్లో ఆ టేస్ట్ రాదు సార్. దట్ హ్యాస్ డివైన్ బ్లెస్సింగ్ సార్. అది దేవుడు. సార్, మీ కమ్యూనిటీలో ఇంకొక మంచి గొప్ప విషయం ఉందండి సార్, ఎవరైనా తప్పు చేస్తే గురుద్వారకు వెళ్ళి అక్కడ బూట్ పాలిష్ చేయడం సేవ సార్. సో ఇట్ ఈస్ కాల్డ్ యునో, మనం ఏమైనా తప్పు చేస్తే దేవుడికి ఓకే ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దట్ ఐ హ్ కమిటెడ్ ఎ మిస్టేక్, నేను తప్పు చేశాను, దానికి నేను ఈ సేవ చేస్తాను. తప్పు చెయ్యకపోయినా చాలామంది వస్తారు సార్, ఆ స్పిరిట్తో వస్తారు. అంటే ఇట్ ఈస్ బేసికలీ టు బ్రింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, మనం అందరూ ఒక్కలే. నేను ఇంకొకటి బూట్ పాలిష్ చేస్తున్నందుకు నేను చిన్నోడిని అయిపోను, ఆ డైమెన్షన్ ఆఫ్ థాట్ కూడా. సార్, మనం మీ ప్రొఫెషన్లోకి వద్దాం సార్. సార్, తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఆఫ్టర్ దేహ్రాదూన్ సార్, ఐ వెంట్ టు బటిండా సార, పంజాబ్లో. బటిండా వాజ్ అవర్ బేస్, కాకపోతే ఫ్రంట్ వాజ్ అవర్ బార్డర్. అక్కడేం మీకు వర్క్ ఉందండి? పఠాన్కోట్ మై బార్డర్ సార్. ఏ పీరియడ్లో మీరు చేశారు పఠాన్కోట్? 2012 to 2014. పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్ అయింది కదా ఒకటి, అది నేను వచ్చాక సార్. మీరు వచ్చాక? అది నేను వచ్చాక చాలా సంవత్సరాల తర్వాత సార్. అంటే అక్కడ పఠాన్కోట్లో సింధు నది సింధు, అవతల వైపు పాకిస్తాన్, ఇవతల వైపు మన ఇండియా. అవును సార్. అది ఎక్కడో పుట్టి పాకిస్తాన్ లో కలుస్తుంటది నది. అవును సార్. ఇంత ఫ్రీ మూవ్మెంట్ ఉన్నప్పుడు మనకి విజిలెన్స్, అక్కడ ఇంటెలిజెన్స్ ఉండదంటారా? ఎవరు మూవ్మెంట్ ఉందనేది ఉంటుంది సార్, ఉంటుంది సార్. బట్ కాకపోతే రాత్రులప్పుడు, వెదర్ బాగాలేనప్పుడు ఎనిమీ కూడా ఇవన్నీ చూసుకొని అటాక్ చేస్తాడు సార్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, బికాస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్లెయిన్ ఏరియా టు గాడ్, మౌంటైన్స్ ఉన్నాయి, హిల్ ఉంది, రివర్ ఉంది, సో గ్యాప్స్ ఉంటాయి సార్. వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దీస్ గ్యాప్స్, ఆ గ్యాప్స్ని వాడి లోపల. సార్, అక్కడ టెరెన్ కూడా చాలా డిఫికల్ట్ టెరెన్. చాలా డిఫికల్ట్. మరి అంత దీంట్లో వాడు కమిట్మెంట్తో వస్తాడా లేదు, దేనికి వస్తుంటాడండి అంటే సార్? రావడమే కష్టం, వచ్చిన తర్వాత. ఐడియాలజికలీ డ్రివెన్ కదా సార్, వాళ్ళు ఒక ఐడియాలజికల్ని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి ఏదో డబ్బు ఇచ్చి ఏదో చేసి పంపిస్తారు కదా సార్. వస్తున్న వాడికి తెలుసు సార్ చనిపోతానని, ఇవాళ కాకపోతే రేపు చనిపోతానని క్లారిటీ వాడికి ఉంటుంది సార్. అక్కడ చాలా పరిస్థితులు బాగాలేవు సార్. అంటే వాళ్ళకి ఎలా అంటే, ఒక ఫిదాయిన్ అటాక్ అంటాం మనం, సూసైడ్ మిషన్కి వెళ్తే కనుక ఒక 50 లక్షలను 40 లక్షలను చెప్పి ఇంట్లో ఇచ్చేస్తారు సార్. దానికి ఆశ పడిపోయి యూత్ వచ్చేస్తారు. అదొక్క డైమెన్షన్ కూడా వచ్చా. తర్వాత పూంచ్ సెక్టార్లో సార్ ఎక్కువగా అండర్ గ్రౌండ్ నుంచి కూడా వస్తుంటారు. టనల్స్ క్రియేట్ చేసుకున్నారు సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, 75 ఇయర్స్లో టనల్స్ డిగ్ చేసేసుకున్నారు సార్. సో పైన ఫెన్స్ ఉంది, కింద నుంచి వచ్చేస్తున్నారు సార్. సో ఆ ఒక్క డైమెన్షన్ కూడా చాలా విచారించాల్సిన డైమెన్షన్ సార్. మీరు టైం కాకుండా తర్వాత డ్రోన్స్ అటాక్ స్టార్ట్ చేసి, ఇప్పుడు దిస్ ఇస్ ద లేటెస్ట్ ట్రెండ్ సార్. దాన్ని మరి బ్రేక్ చేయొచ్చా మన వాళ్ళు? డ్రోన్ క్యాచర్స్ అని చాలా ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి సార్. డ్రోన్ని జామ్ చేయొచ్చు సార్, మనం కంట్రోల్లో తీసేసుకోవచ్చు. సో కాకపోతే ఇట్ ఈస్ ఇంకా ఇవాల్వ్ అవుతుంది సార్, డ్రోన్ థ్రెట్ ఇవాల్వ్ అవుతుంది, దానికి డిఫెన్స్ మెకానిజం కూడా ఇవాల్వ్ అవుతుంది సార్. ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 ఇయర్స్ టైమ్. ఇప్పుడు కూడా డ్రోన్ నెట్స్ వచ్చేసాయి. అవునా? వచ్చేసాయి సార్. వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ మనల్ని డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడానికి ఇటువంటి ఇష్యూ చేస్తుంటారు. అవును సార్. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆటోమొబైల్ చేస్తుంటారు ఏమైనా సర్జికల్ స్ట్రైక్స్? చాలా, అవన్నీ చెప్పుకోలేము కానీ చాలా చేస్తాం. ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది. ఏదో ఒకటి చెప్పండి, రివీల్ చేయకూడదంటే వద్దు. అంటే ఇన్సిడెంట్ ఏంటంటే సార్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల ముందు నేను నా స్టూడెంట్స్తో కూడా డిస్కస్ చేశాను.
బ్యాట్ యాక్షన్ అంటారు సార్, బెటాలియన్ యాక్షన్ టీమ్ అంటారు. రాత్రులు వచ్చి మన ఒక సింగిల్ పోస్ట్ మీద అటాక్ చేసి వాళ్ళని తల నరికి తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి సార్. సో దానికి ప్రతీకారంగా ఒక ఆపరేషన్ లాంచ్ చేశాం సార్. ఐ లీడ్ దట్ ఆపరేషన్. వాళ్ళు 2 తీసుకెళ్లారు సార్, మేము 4 తీసుకొచ్చాం. సో ఇవన్నీ జరుగుతాయి సార్. ఎందుకంటే మన ట్రూప్స్లో ఒక ఆక్రోషం ఉంటుంది సార్, మనం 2 తీసుకెళ్ళారు సార్, మనం 4 తీసుకురావాల్సిందే. సో వాళ్ళ స్పిరిట్ని డై అవ్వకుండా ఆ యాక్షన్స్ చేయాల్సి వస్తుంది. కానీ ఆర్మీలో ఒక సిద్ధాంతం చెప్తారండి, అంటే పగ ప్రతీకారాలు కాదు. అది యువర్ రైట్ సార్, మీరు కాదని మీరు అన్నది చాలా కరెక్టే సార్. ఒకవేళ మనం ఏమీ చేయలేదు అనుకోండి సార్, కూర్చొని ఉన్నాం అనుకోండి, ఆ ట్రూప్స్ విల్ గెట్ డిమోటివేటెడ్. ఓకే, వాళ్ళ కోసం చేయాల్సి వాళ్ళ కోసం అన్నట్టుగా సార్. సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళకంతా మైండ్ స్ట్రాంగ్ చేస్తుంది టు ఫైట్ కదా సార్. సో వాళ్ళకి ఆ ఫైట్ అవకాశం ఇవ్వకుండా మన వాళ్ళని ఎవరన్నా చంపేసి వెళ్ళిపోతే మనం ఊరుకుంటే ఆ ట్రూప్స్ యాక్సెప్ట్ చేయరు సార్. అప్పుడు ట్రూప్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కరెక్ట్, మనం ఇచ్చిన ఆర్డర్ని ఒప్పుకోరు సార్, వాళ్ళు రివర్స్ అవుతారు. ఒప్పుకోరు సార్, ఏం నువ్వు మాట్లాడుతున్నావు, అక్కడ పోదామంటే రావట్లేదు, నీకు భయం వేస్తుందా, నీకు పిల్లలు గుర్తొస్తున్నారా, అట్లా మాట్లాడతారు సార్. సో వాళ్ళని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. మిలిటరీ అనగానే ఇంకొకటి బాగా గుర్తుకొస్తుంది, హాస్పిటల్స్. అవును సార్, ఆర్మీ అనగానే ఆర్మీ హాస్పిటల్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. అవును సార్, అవును సార్. అది అంటే ఆ బయట నుంచి వచ్చే వాళ్ళ ప్రొఫెషనల్ డాక్టర్ని తీసుకొచ్చి ఆ కమిట్మెంట్ ఇస్తారా, లేదా డాక్టర్స్ కూడా ఫైరింగ్ చేయడం కూడా నేర్పుతుంటారు? అన్నీ ఉంటాయి సార్. డాక్టర్స్ ఆల్సో సార్, వంట వండేవాడైనా సరే, వాడు మెకానిక్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, లాయర్ అయినా సరే, ఆర్మీలో ఎవడైనా సరే సార్, ఫైరింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఎ మస్ట్. అవసరం వచ్చినప్పుడు వాడు వెపన్ తీసుకోవాల్సిందే, యుద్ధానికి వెళ్ళాల్సిందే. అంతెందుకు సార్, పూజారి గారు ఉంటారా, పూజారి ఇస్ ఆల్సో ఆథరైజ్డ్ వెపన్. ఓకే, హి ఆల్సో గోస్ ఫర్ ఫైరింగ్. డాక్టర్స్ కి ఎందుకు అంత మంచి పేరు వస్తుంది అక్కడ? ఎందుకంటే ఆర్మీ హాస్పిటల్ అనగానే సార్, ఎందుకంటే సార్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు సార్. ఇన్ ద థిక్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు సార్. సో చాలా రెస్పెక్ట్ సార్. ఇన్ఫాక్ట్ మేము కూడా, ఎందుకంటే మాకేమైనా జరిగితే మమ్మల్ని చూసుకునే వాళ్ళే కాబట్టి, అండ్ చాలా రిస్క్ చేసుకొని ఫార్వర్డ్స్కి వచ్చి మరీ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఆర్మీలో ఆ డాక్టర్స్కి చాలా రెస్పెక్ట్ ఉంది సార్. డాక్టర్స్కి చాలా చాలా అంటే చాలా సార్. కమిట్మెంట్తో పనిచేసిన మెయిల్ అంటే ఆర్మీ ఆఫీసర్కి లేదా ఆర్మీకి ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ మా బడాఖానా సార్. మీరు ఒక వర్డ్ వాడారు కదా, బడాఖానా ఈజ్ దాట్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ సార్. అంటే డే టు డే లైఫ్లో చిన్న చిన్న విషయాల్ని పట్టుకొని కామెడీగా ఎలా రిప్రజెంట్ చేయాలో అది ట్రూప్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్ సార్. అంటే మిమ్మల్ని ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారో అన్న విషయం మీకు అర్థమైపోతుంది. మనం ఏమైనా ఏదో పని చేసామనుకోండి, వాళ్ళు గమనిస్తారు, వాడు అవకాశం చూస్తాడు, బడాకాలను పట్టుకుంటాడు మిమ్మల్ని. సో అది సో దట్ ఈస్ వెరీ అంటే చాలా ఎంటర్టైనింగ్. అది మనసులో పెట్టుకున్న ఆఫీసర్ ఏమైనా పనిష్మెంట్ లేదు? బడాఖానలో జరిగింది, ఆ రాత్రికే మర్చిపోవడం అంతే. ఇంకా ఎప్పుడు అట్లా జరుగు. ఏం పెడతారండి ఫుడ్? నాన్ వెజ్, ఆల్కహాల్. ట్రూప్స్కి కావాల్సిందే ఆ రెడ్డు సార్, నాన్ వెజ్ ఆల్కహాల్, బికాస్ చాలా కష్టపడతారు సార్. 18 to 19 hours డైలీ వాళ్ళకి పని ఉంటుంది సార్. సో నాన్ వెజ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు వాళ్ళకి ఇచ్చేస్తే డ్యాన్స్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా. డ్యాన్స్ కూడా ఉంటుంది కదా, చాలా ఫైర్. మా క్యాంప్ ఫైర్ కాన్సెప్ట్ ఆర్మీ నుంచే వచ్చింది సార్. ఆ క్యాంప్ ఫైర్ అన్నది చాలా బాగుంటుంది. అది ఓకే, ఐ మిస్ దట్ డైరెక్టర్. తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఇంకా నేను అయిపోయింది సర్వీస్. సర్వీస్ అయిపోయింది. ఎందుకు మరి కంటిన్యూ చేయలేదు మరి సార్? యాక్చువల్లీ రెండు కారణాలు సార్. ఆఫ్టర్ 10 years ఆఫ్ సర్వీస్ మేజర్గా తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువైపోయింది సార్. అంటే ఫీల్డ్ వర్క్ తగ్గిపోయి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయిపోవడము. సో నేను దానికోసం వెళ్ళలేదు సార్ ఆర్మీకి. సో ఐ డిసైడెడ్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు లీవ్ ది ఆర్మీ. అండ్ కొంచెం అమ్మకు కూడా హెల్త్ బాగుండట్లేదు, సో ఎవరు చూసుకునేవారు లేరు అనుకొని ఇంకా 10 years తర్వాత వచ్చేసాను. 10 years తర్వాత ఎవరు చేసినా షార్ట్ సర్వీస్ సార్. నేను వెళ్ళింది షార్ట్ సర్వీస్ కాబట్టి నాకు ఆప్షన్ ఉంది సార్. 10 years తర్వాత పర్మనెంట్ కమిషన్ తీసుకునే ఆప్షన్. దాని తర్వాత పొడిగించుకోవాలనుకుంటే 20 years కమిషన్ మొత్తం పర్మనెంట్ కమిషన్ తీసేసుకోవచ్చు సార్. కానీ నేను తీసుకోలేదు సార్. నా అప్లికేషన్ ఫర్ వదిలేసి రావడానికి 3 రిజెక్ట్ అయిపోయింది సార్. ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్, ఇంత బాగా చేసావు, కోర్సెస్లో అన్నింటిలో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నావు, రిపోర్ట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి, ఎందుకు వదిలేస్తావు అనుకుంటున్నావు. సో నాకు నేను బేసిక్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉన్నారో తనే మా డిసైడింగ్ ఆఫీసర్ అప్పుడు, వీడికి ఇవ్వాలా వద్దా అనేసి. ఫస్ట్ టైం అయితే అసలు
వెళ్ళిన రోజే రిజెక్ట్ అయ్యి వచ్చేసింది. నేను అన్నాను ఏంటి ఇంత తొందరగా వచ్చేసింది రిజెక్ట్ అయిపోయింది. అయితే నేను అప్పుడు ఆర్మీ ఇంటర్కామ్ కనెక్షన్స్ ఉంటాయి, మొబైల్స్ అప్పుడు అంత లేవు సార్. సో ఎవరు అంటే ఆయన ఆఫీసర్ పేరు చెప్పాడు. ఆహా, ఎందుకు రిజెక్ట్ అయిందని నాకు అర్థమైపోయింది సార్. బికాస్ హీ లైక్డ్ మీ వెరీ మచ్ యాజ్ అన్ ఆఫీసర్ అండ్ హీ వాంటెడ్ మీ టు కంటిన్యూ. బట్ నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్, యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు ద కంట్రీ బై లీవింగ్ ఓబ్రాయ్. అయ్యో, నాకు అది చాలా బాధ వేసింది సార్. అయితే అమ్మ కొంట్లో బాగాలేదు సార్. సో ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ మై మదర్ సార్. నేను అప్పుడు రాకపోతే మాత్రం అమ్మ హ్యాడ్ క్యాన్సర్ అండ్ ఆల్ సార్. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఉన్నారు సార్, ఇప్పుడు బాగున్నారు, పర్వాలేదు, సూపర్ పర్వాలేదు సార్. సాధారణంగా ఆర్మీ ఆఫీసర్లు బయటకు వచ్చిన తర్వాత సార్ మంచి మంచి ప్రొఫెషనల్ ఉంటాయండి వాళ్ళు. అవును సార్, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అనగానే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్, లక్షల్లో జీతాలు ఉంటాయి సార్. నాకు ఓబ్రాయ్ హోటల్స్ వాళ్ళు ఆఫర్ వచ్చింది సార్ 2015లో, 66 లాక్స్ ప్యాకేజ్ ఇస్తాను సరేనా పరా. బెంగళూరులో హెడ్ ఆఫీస్లో ఉండాలి, మేనేజ్ ఆల్ ది ఓబ్రాయ్ హోటల్స్ ఇన్ ఏషియా పసిఫిక్. మరి అటువంటి కల్చర్, అటువంటి కార్పొరేట్ సెక్టర్ వదులుకొని ఇన్స్టిట్యూట్ పెట్టాలి, పిల్లలందరికీ సివిల్స్ సివిల్స్ ప్రిపేర్ చేయించాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చింది అంటే సార్ 2011లో నేను కూడా సివిల్స్ రాసాను సార్. సో యాక్చువల్లీ 2008-09లో ఒకసారి ఢిల్లీ వెళ్ళడం జరిగింది సార్. నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. తను యూపీఎస్సికి ప్రిపేర్ అవుతుంది అన్నట్టుగా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్ ఢిల్లీలో. అది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ సార్, అందుకే పేరు తీసుకోవట్లేదు. కాకపోతే అంటే ఎంత కమర్షియల్ అనిపించింది అంటే, మనం ఇప్పుడు రత్నదీప్కి వెళ్ళి సామాన్ అయినా కొనుక్కుంటామా సార్? అంటే బాస్కెట్లో వేసుకొని వచ్చి బిల్లు వేసుకొని బయటకు వస్తామా? అక్కడ కూడా అంతే సార్, ఏం కావాలి, ఇది కావాలా, ఓకే 2.5 లక్షలు కట్టయి, ఈ 4 బుక్కులు తీసుకో వెళ్ళు. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 4 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. 4 నెలల ముందు డబ్బులు తీసేసుకుంటాడు. అంటే మీరు ఎలా చెప్తారు, ఈ షెడ్యూల్ ఏంటి, ఆ ఫ్యాకల్టీ ఏంటి, అవన్నీ చెప్పే వాళ్ళకి టైం లేదు, ఏమీ లేదు సార్. ఏంటిది ఇంత కమర్షియల్గా ఉంది అని చెప్పేసి తను అడిగితే యూపీఎస్సీ అంతేరా అన్నట్టుగా మాట్లాడింది. 2010లో సార్ యూపీఎస్సీ వాళ్ళు ఒక లిమిటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నట్టుగా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు సార్. ఆ ఎగ్జామ్ నేను రాసి పాస్ కూడా అయ్యింది సార్. కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా అది పోయింది సార్. సో ఐపీఎస్ అపాయింట్మెంట్ వచ్చింది, జాయిన్ అవ్వాలి, రిజల్ట్ రిలీజ్ అయ్యింది, అంతా అయిపోయింది సార్. జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్కి ముందు దాన్ని ఫర్ సమ్ గవర్నమెంట్ పొలిటికల్ రీజన్స్ దాన్ని రద్దు చేశారు సార్. సో దెన్ ఐ రియలైజ్డ్, అదైతే ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో తనే చెప్పారు, ఓబ్రాయ్ ఇఫ్ యు హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామ్ స్టిల్ డిడ్ నాట్ గెట్ వాట్ యు వాంట్, నేచర్ వాంట్స్ యూ టు డూ సంథింగ్ ఎల్స్. సో అక్కడ నేను శ్రీ మేడంని కలవడము, మేము ఇద్దరం కలిసి ఒక ఆలోచన, బికాస్ షీ ఈజ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ ది సేమ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఐ టోల్డ్. సో దెన్ వీ సెడ్ ఇట్ ఈస్ టూ మచ్ కమర్షియల్, లెట్స్ బ్రింగ్ సంథింగ్ వేర్ స్టూడెంట్స్ విల్ గెట్ సపోర్ట్. పిల్లలకి కమర్షియల్ యాంగిల్ కాకుండా ఒక హ్యాండ్ హోల్డింగ్ యాంగిల్తో మన ఇన్స్టిట్యూటు, మన టీచర్స్, మన మెంటర్స్, మన ఒక స్టూడెంట్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ పెట్టాలని చెప్పి ఫైనలీ ఇంకా నేను మ్యామ్ ఇద్దరం కలిసి పెట్టాను. ఎప్పుడండి? 2021 సార్. 2021. నేను 2014 నుంచి 2021-22 వరకు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆల్మోస్ట్ పెద్ద ఇన్స్టిట్యూట్స్లో నేను యాజ్ ఎ టీచర్ నేను వర్క్ చేశాను సార్. అంటే చెప్పకూడదు సార్, కానీ ప్రతి చోట నేను చూసింది ఓన్లీ కమర్షియల్ యాంగిల్ మాత్రమే. అంటే నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసిన ఇన్స్టిట్యూట్ గురించి తప్పుగా మాట్లాడకూడదు, బట్ అక్కడ జరిగింది మాత్రం స్టూడెంట్స్కి అన్యాయమే సార్. ఎందుకంటే ఒక లెక్చర్కి 40 గంటలు టైం పడుతుంది సార్, అంటే 17 గంటల్లో కంప్లీట్ చేయి, 16 గంటల్లో కంప్లీట్ చేయి అన్న రోజు ఉన్నాయి సార్. అంటే మేము క్లాస్ తీసుకొని కిందికి వెళ్తున్నప్పుడు కౌన్సిలింగ్ డెస్క్ ఉండేది కదా, అది దాటుతుంటే మాకు చాలా లోపల నుంచి బాధ వేసేది సార్, వీళ్ళు కూడా రేపు మోసపోతారు వీళ్ళ దగ్గర అన్నట్టుగా. మీరే సబ్జెక్ట్ డీల్ చేశారు? నేను ఎకనామిక్స్ చెప్పేవాడిని సార్. ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ 3-4 సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్ కూడా చాలా డెప్త్గా చెప్పాను. ఇప్పుడు ఎథిక్స్ అండ్ ఎస్సే సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తాను సార్. సైకాలజీ కూడా చేస్తారా మీరు? సైకాలజీ ఆర్మీలో కోర్స్ చేయిస్తారు సార్, ప్రాపర్ కోర్స్ చేశాను, 3 లెవెల్స్ ఆఫ్ సైకాలజీ కోర్స్ చేశాను. దట్ ఈస్ హౌ ఎథిక్స్ మీద పట్టు చాలా బాగుంది. ఓకే, మీరు ఎకనామిక్స్ చెప్పారు కదా? అవును సార్. బాస్టర్ సిస్టమ్ గురించి చెప్పండి. దేని గురించి? బాస్టర్ సిస్టమ్. బాటర్ సిస్టమ్ సార్, మన ఏమంటారు, మనీ ఇవాల్వ్ అయ్యే ముందు ఒక రైతు ఒక పంట పండించి ఇంకో రైతు ఇంకొక పంట పండించినప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఎదురుగా, నేను ఒక మార్పిడి విధానం. సో దట్ వాజ్ ది, అంటే ఆ టైం మళ్ళీ వస్తుంది అని అనిపిస్తుంది సార్. అదే నా క్వశ్చన్ నెక్స్ట్. ఆ సిస్టమ్ బెస్ట్ అంటారా, కరెన్సీ సిస్టమ్ బెస్ట్ అంటారా సార్? కరెన్సీ వల్ల ఏమైపోయింది సార్, మనం
డబ్బు కూడబెట్టుకోవడం అన్నది స్టార్ట్ అయింది సార్. సమాజంలో ఇన్ఈక్వాలిటీ కరెన్సీ సిస్టమ్ వల్లనే వచ్చింది సార్. ఎందుకంటే బార్టర్ సిస్టమ్ ఒక పెద్ద అడ్వాంటేజ్ సార్. మీకు కావాల్సింది మీ దగ్గర ఉంటుంది, ఎదుటోడు కావాల్సింది ఎదుటోడి దగ్గర ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు పిండి కావాలి, మీ దగ్గర రైస్ ఉంది కానీ పిండి కావాలి, మీరు ఇంత రైస్ ఇస్తే మీకు ఇంత పిండి వస్తుంది. మీరు దాన్ని హోల్డ్ చేసుకోవడానికి లేదు, అంటే ఎక్కువ చేసుకోవడానికి లేదు. మనీ వచ్చేసరికి, ఆ గోల్డ్ వచ్చేసరికి, మనీ వచ్చేసరికి ఎంత దొరికినా తక్కువ అన్నట్టుగా. కానీ ఇప్పుడున్న సిస్టంలో అది ఆ బార్టర్ సిస్టమ్ యూజ్ అవుతుంటారా? అంటే ఇప్పుడు జనరేషన్ మారింది, అంత ఫాస్ట్ కదా, గ్లోబలైజేషన్ అయిపోయింది కదా సార్, బార్టర్ సిస్టమ్ పనిచేయకపోవచ్చు. రూరల్లో ఇప్పుడు కూడా పనిచేస్తుంది సార్. కొన్ని కొన్ని రూరల్ ఏరియాస్లో డబ్బు కాకుండా చాలామంది అయ్యా నేను తీసుకొచ్చానని చెప్పేసి, అయ్యా ఇది ఇవ్వు అని చెప్పేసి తీసుకెళ్ళాను. నేను చూశాను సార్, వెరీ రీసెంట్లీ కూడా చూశాను సార్. మీరు క్లాసులు చెప్పారు, స్టార్ట్ చేశారు, ఇన్స్టిట్యూషన్కి పెట్టాలని ఆలోచన మీకు 2021లో 2018-19 నుంచి ఉంది సార్. 2021లో ఫైనలీ 21లో ఫస్ట్ ఎక్కడ పెట్టారు, ఎంతమంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది? అశోక్ నగర్లో పెట్టాను సార్ ఫస్ట్. 2021 అయితే ఫౌండేషన్ క్లాసెస్ ఏం నేను చెప్పలేదు సార్, ఓన్లీ మెంటర్షిప్ పెట్టాను సార్. మెంటర్షిప్ అంటే ఏంటంటే సార్, కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చామంటే సార్, నేను చెప్పాను కదా చాలామంది పిల్లలు మోసపోతున్నారు అనేసి. సో ఎవరెవరు ఎక్కడ మోసపోయినా సరే వాళ్ళ ప్రిపరేషన్లో మైనస్ ఐడెంటిఫై చేసి దాన్ని ప్లస్గా మార్చడం. అది ఆన్సర్ రైటింగ్ అయి ఉండొచ్చు, ఒక సబ్జెక్టు పరంగా అయి ఉండొచ్చు, ప్రిలిమ్స్ అయి ఉండొచ్చు, ఆలోచన విధానం అయి ఉండొచ్చు. ఇవన్నీ మార్చడానికి ఒక సంవత్సరం ఓన్లీ మెంటర్షిప్పే నడిపేది సార్. నాకు చాలామంది పిల్లలు వచ్చారు సార్ దానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మోసపోయారు సార్. అంటే మీరు అగైన్ మళ్ళీ చెప్పాలో వద్దో, అంటే బోర్డు మీద పెన్ను పెట్టకుండా ఇన్స్టిట్యూట్ నడిపిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే మీరు లక్షల లక్షల స్టూడెంట్స్ తీసుకొని మీరు బోర్డు మీద కూడా పెన్ను పెట్టకుండా, నేను ఈ సబ్జెక్టు మీద యూట్యూబ్ వీడియో చేశాను, ఆ యూట్యూబ్ వీడియో చూసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇదేం విధానం. ఇంకా మీరు ఇంకొక విషయం చెప్పలేకపోతున్నారు సార్, నేను చూసే చెప్తా ఒకటి సార్. సార్ సాధారణంగా సివిల్స్ అనగానే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ అందరు గుర్తొస్తారు. అవును సార్. రైట్. అది కాకుండా ఇప్పుడు కొంత ముందు ముందుకు వచ్చారు కొంతమంది సార్. ఇంకా మీలాంటి వాళ్ళు కానీ లేదా ఇంకొక కొంతమంది కానీ ఆ ప్రొఫెషన్ నుంచి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వ్యక్తులు వచ్చారు. ఇప్పుడున్న కొంత కొన్ని ఇన్స్టిట్యూషన్లు అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అసలు సంబంధం లేదు దానికి సార్. నేను వాళ్ళు చదివిన చదువు వేరు, వాళ్ళ గతంలో పనిచేసిన పనిచేసిన సార్, వాళ్ళ అదంతా వేరు. చాలా వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారండి సార్. మీకు మాట చెప్పిన ఒక అబ్బాయి నా దగ్గర ఎకానమీ చదువు చెప్తాను అన్నట్టుగా వచ్చాడు సార్. నాకు ఒక రూల్ ఉంది సార్ ఇన్స్టిట్యూట్లో, డెమో నేను తీసుకుంటా, క్వశ్చన్ నేను అడుగుతా, నువ్వు చెమటలు పట్టకుండా సమాధానం ఇస్తే తీసుకుంటా. దిస్ ఇస్ మై పాలసీ సార్. ఒక అబ్బాయి వచ్చాడు, ఒక సబ్జెక్ట్ మీద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద తీసుకుంటా అన్నాడు. నేను కొన్ని క్వశ్చన్లు అడిగాను, దేనికి సమాధానం ఇవ్వలేకపోయాడు సార్. పర్లేదమ్మా, డోంట్ వరీ, కొంచెం చదువుకోనరా అని ఈ బుక్ నేను మీకు ఆ చాట్స్ కూడా చూపిస్తాను, ఆ బుక్లు కూడా పంపించా, ఈ బుక్స్ చదువు, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ చూద్దాంలే అన్నట్టుగా పంపించేసాను. 3 మంత్స్ తర్వాత నేను సడన్గా ఒకరోజు తన ఏదో స్టేటస్ పెట్టాడు. నేను స్టేటస్ చూసి ఏదో క్లాసెస్ అని పేరు పెట్టాడు. ఏంటిది అంటే ఒక టీచర్గా నువ్వు పనికిరావు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నాడు. అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే ఆ డేరింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి? అంటే సార్ ఇప్పుడు పిల్లల స్కూళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు స్కూల్ పెట్టారు, క్లాసులు తీసుకుంటారంటేనే మనం ఆలోచిస్తున్నాం. ఎగ్జాక్ట్. చిన్న పిల్లలు మోసం చేస్తున్నామని ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది సివిల్స్ చదివే వాళ్ళకి, యూపీఎస్ వాళ్ళకి క్లాసులు చెప్తామని ఒక హోటల్లో పనిచేసే వ్యక్తి లేదంటే ఇంకెక్కడో పనిచేసిన వ్యక్తి ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాడంటే అసలు నేను మొన్న అంజలి గారితో ఒక వీడియో చేస్తున్నప్పుడు చెప్పాను, మేడం ఒక డిబేట్ పెట్టండి మేడం, ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు కదా, రమ్మని చెప్పండి మేడం, లైవ్కి వెళ్ళిపోదాం అని చెప్పాను. కొన్ని క్వశ్చన్లు నేను అడుగుతాను, వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడగమని చెప్పండి. వాళ్ళ సబ్జెక్ట్ లేదు కదా. ఇప్పుడు ఒక మీరే ఉన్నారు లేదా ఒక హోటల్లో తీసుకుందామండి సార్. సార్ హోటల్లో ఒక మాస్టర్ వస్తాద్ అంటారు సార్. రైట్. అవును సార్. ఆ వస్తాద్ అన్నింటిలో ఆయన గ్రిప్ ఉంటేనే వస్తాద్ అవుతాడు. అంతేగాని నేను క్లీనింగ్ చేశాను వస్తాద్ అవుతాను, నా కింద వాళ్ళు పంచాలంటే కాదు కదా. ఎవరు ఒప్పుకోరు. మరి ఒక హోటల్లోనే వస్తాదికి అంత ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక దేశాన్ని నడిపే సర్వీస్ ఆఫీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఆయనకి ఎంత స్టెప్ ముందు ఉండాలి సార్? ఇక్కడ అంటే మీరు చిన్న ఇన్సిడెంట్ సార్, మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పాను కదా, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి సార్. మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అక్టోబర్లో, ఓకేనా?
మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చింది సార్ మార్కెట్. 25 నుంచి 30 వేల దాకా ఫీజు పెట్టారు సార్. నేను ఇంత డబ్బులు ఎందుకు పిల్లల దగ్గర, 3 నెలల విషయమే కదా, 7-8 వేలు పెట్టి 9 వేలు పెట్టి లాంచ్ చేద్దాం అని చెప్పేసి నిన్న రాత్రి కింద గ్రౌండ్ ఫ్లోర్లో బోర్డు పెట్టాను సార్. రాత్రి 1 గంట కారులో వచ్చి బోర్డు తీసుకెళ్ళిపోయాడు సార్. ఎవడు కాంపిటీటర్, వీడు 8 వేలకి ఇచ్చేస్తే నేను 25 వేలు తీసుకుంటున్నాను కదా, నా దగ్గర ఎందుకు వస్తారని. యూ కెన్ గివ్ ఫర్ 8,000 సార్, కాకపోతే వీళ్ళు ఏంటంటే దీని ఒక ఆపర్చునిటీ బోర్డు తీసుకెళ్ళిపోయాడు సార్. మీరు ఇందాక మీరు ఫోన్ చేసినప్పుడు నేను సైబర్ క్రైమ్ సెల్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఎంత దిగజారిపోయారంటే సార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం సార్, మీకు మంచిగా డిజిటల్ వరల్డ్లో మీకు ప్రెజెన్స్ ఉంది, మీకు డబ్బులు ఇచ్చేసి ఒరే ఇన్స్టిట్యూట్ గురించి నెగటివ్గా మాట్లాడరా, లాస్ట్లో రిఫరెన్స్ నేను అన్నీ తిరిగాను వీడి ధర బాగుంది అని చెప్పి నా మాట చెప్పొదిలే, ఇది జరుగుతుంది. నేను అదే కంప్లైంట్ ఇవ్వడానికి ఏసీబీ గారి దగ్గర వెళ్తే సార్ మీరు చిన్న విషయం మాట్లాడుతున్నారు, జనాలు ఇక్కడ జనాలు ఇంకేదేదో చేస్తున్నారు సార్, నేను పిలిచి చెప్తానులే అన్నట్టుగా అంటే వాళ్ళకి ఇంకేం దొరకలేదు సార్ మన గురించి తప్పుగా మాట్లాడడానికి. సో ఇంకేం చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొని వాడికి 1,000-10,000 ఇచ్చేసి వాళ్ళ గురించి ఇట్లా తప్పుగా మాట్లాడరని నేను అదే చెప్పాను అబ్బాయికి. ఆ అబ్బాయిని కూడా పిలిపించాడు, నువ్వు చెప్పిన ప్రతి దాంట్లో దాన్ని అగేన్స్ట్ చేసే ప్రూఫ్స్ ఈ బుక్లోనే చదువుకోరా అన్నది. ఆ అబ్బాయి బుక్ను ముట్టుకునే ధైర్యం కూడా తెలియదు. అంటే ది ఐడియా ఈజ్ వాడికి తెలుసు మనసులో నేను చేసింది తప్పు, సార్ పిల్లలకి తోడు చేస్తున్నారు, సార్ని సపోర్ట్ చేద్దామని ఆలోచన లేదు వాడికి. ఒకడు ఫలానా ఒకడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి సార్ గురించి తప్పుగా మాట్లాడాలి, ఇన్స్టిట్యూట్ గురించి తప్పు, ఇదే జరుగుతుంది సార్. అంతెందుకు సార్ మీరు ఒక ఫ్యామిలీ, మీరు మీ అబ్బాయిను అమ్మాయిని తీసుకొని ఇన్స్టిట్యూట్కి వచ్చారు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇన్స్టిట్యూట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది సార్, వీళ్ళు ఏం చేస్తారు ఒక మనిషిని కింద గ్రౌండ్ ఫ్లోర్లో నిలిచబెడతారు. వాడు ఏం చేస్తాడు, మీరు కింద దిగంగానే సార్ అంత చెప్పారు 100,000 చెప్పారా, పదండి సార్ నేను 60,000 ఇప్పిస్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోతాను. అంటే అక్కడ బ్రోకర్ ఉంటాడు, అంటే చాలా దిగజారిపోయారు సార్. అంటే ఏం చేస్తున్నారో ఇవన్నీ కెమెరాలో చెప్తే బాగోదు సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎన్ని బ్యాచ్, ఎన్నో బ్యాచ్ ఉందండి? ఇది ఇప్పుడు జూలై స్టార్ట్ అవుతే 10th బ్యాచ్ సార్. ఓకే, జూలై 29వ తారీఖుని ఒక బ్యాచ్. ఎంత స్ట్రెంగ్త్ వస్తుందండి? 60-80. ఓకే, 60-80. ఇప్పుడున్న బ్యాచ్లో మీకు ది బెస్ట్ బ్యాచ్ ఎప్పుడండి, ఎప్పుడు వచ్చింది? ఈ సంవత్సరం ఏప్రిల్ బ్యాచ్ సార్, ఇంకా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే మ్యామ్తో డిస్కస్ చేస్తున్నాను, పిల్లలు ఒక్కొక్కసారి అలా వస్తుంది సార్, అంటే ఫ్రెష్ పిల్లలు, వాళ్ళకి ఏ అవగాహన లేదు యూపీఎస్సీ సంబంధించి. 3-3 నెలలు అవుతుంది, అంటే ఎకానమిక్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్, అంటే కర్వ్స్ మీద, లారెన్స్ కర్వ్ అంటే ఏంటి, గినీ కోఎఫిషియంట్ కర్వ్ అంటే ఏంటి, పిల్లలు ఎంత బ్రహ్మాండంగా రాశారు తెలుసా. అండ్ ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్, నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. ఒక అమ్మాయిని కూడా పిలిపించి లారెన్స్ కర్వ్ గురించి చెప్పమ్మా అంటే ఎలా రాసిందో అలా చెప్పింది. నాకు డౌట్ ఏమొచ్చింది, ఫోన్లో ఇద్దాం అన్న డైమెన్షన్తో పిలిపించాను సార్. ఎక్సలెంట్ సార్, ఇలాంటి పిల్లలు ఎప్పుడు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారంటే సార్ చూస్తున్నారు, రాకపోతే అటెండెన్స్ తీసుకోవడము, వాళ్ళకి మెసేజ్ పెట్టడము, టెస్ట్ రాయలేదు ఎందుకు రాయలేదు, ఇప్పుడు ఎవరన్నా వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టాలి, ఊరికి వెళ్తున్నాను 3 రోజుల్లో తిరిగి వస్తాను, ఇది ఎవరు చెయ్యట్లేదు సార్. అడ్మిషన్ తీసుకున్నాడా సరే వచ్చాడా లేదా సంబంధం లేదు సార్. అండ్ ఇంకో విషయం సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒక నా వీడియో అయినా సరే ఏ వీడియో అయినా సరే వీడియో చూసి మాత్రము ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు సార్, ర్యాంకర్స్ని చూసి మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు సార్. అక్కడికి వెళ్ళాక అక్కడ టెస్ట్లు ఏం జరుగుతున్నాయి, షెడ్యూల్స్ ఎలా జరుగుతున్నాయి, స్టూడెంట్స్తో ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారా లేదా, ఆ జరిగిన టెస్ట్ కరెక్షన్ జరుగుతుందా లేదా, కరెక్షన్ బట్టి ఫీడ్బ్యాక్ ఉందా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, అక్కడ పిల్లలతో మాట్లాడిన తర్వాతే డబ్బులు కట్టండి. ఇది నేను మీ ఛానల్ ద్వారా కూడా పేరెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏం జరుగుతుందంటే ఎవరో ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియోలో బాగా మాట్లాడారు, ఏదో సింపతి గెయిన్ చేసుకున్నారు, ఆ వెళ్ళి సార్ పొలాలు అమ్ముకొని భూములు అమ్ముకొని వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి అడ్మిషన్ చేసేసారు. నేను ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను సార్, 2-3 రోజు నా ఇన్స్టిట్యూట్కి వస్తారు సార్, కన్నీళ్ళే సార్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పేరెంట్స్ కానీ కన్నీళ్ళే సార్, డబ్బుల కోసం ఎందుకు ఇట్లా చేయాలి సార్, పిల్లల జీవితం నాశనం అయిపోయింది సార్. ఇప్పుడు సివిల్స్ అనగానే లాంగ్ టర్మ్ కోర్స్ అండి, మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ప్లాన్ బి ఉండి రమ్మంటారా? లేదు, క్రియేట్ చేస్తాను సార్, ఎందుకంటే వాళ్ళలో స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేయాలి సార్ ఫస్ట్.
ఒకవేళ పిల్లలు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, నేను వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి సార్. ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ బి చూపించే బాధ్యత కూడా నాదే సార్. రైట్. ఎందుకంటే యూపీఎస్సీ ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ అవ్వలేడు సార్. నువ్వు ప్లాన్ బిగా గ్రూప్స్ పెట్టుకోవాలా, ప్లాన్ బిగా బ్యాంక్ ఎగ్జామ్ పెట్టుకోవాలా, ప్లాన్ బిగా ఇంకేమైనా గవర్నమెంట్ సెక్టర్లో పెట్టుకోవాలా, ఇవన్నీ నేను చెప్తాను. ఎందుకంటే అండ్ మీరు చెప్తే నెంబర్ సార్, ప్లాన్ బిలో స్టూడెంట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అవును. నా అబ్బాయి చదువు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాలేదు వాడికి, కానీ బిజినెస్ మైండ్ ఉంది సార్, ఓటు పెట్టుకోరా అని చెప్పాను, ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాడు సార్. సూపర్. సో ఆ బాధ్యత కూడా ఉంది కదా. చాలా మందికి మీరు వేరియేషన్ చూస్తారో చూడరు సార్, స్టూడెంట్కి సిబిల్స్ మీద ఉండదు, కానీ పేరెంట్స్కి మాత్రం వాడిని ఏదో కలెక్టర్ చేయాలి, ఎస్పీ చేయాలని తీసుకొచ్చి మీ దగ్గర పెడతారు. పెట్టి సార్ వీడిని ఏదేం చేయండి, వీడు కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి, ఎంత డబ్బులు అని మీకు ఖర్చు పెడతా ఉంటారు. అటువంటి తల్లిదండ్రులు వస్తుంటారు మీ దగ్గరికి? వస్తారు సార్, కారన్ కాదు. కాకపోతే నేను నా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తీసుకుంటారా, అదే నేను చెప్పబోతున్నాను సార్. అశోక్ నగర్లో ఒక మంచి చాలా పెద్ద థియేటర్ సార్, చాలా పాత సినిమా, మీరు కూడా చాలా సినిమాలు చూసే ఉంటారు అక్కడ. ఆ సినిమా థియేటర్కి అధిపతి ఒక పర్సన్ ఫ్యామిలీతో వచ్చాడు, ఓ హస్బెండ్ అండ్ వైఫ్, ఇద్దరు పిల్లలు. నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను సార్, పిల్లలు అటు ఇటు చూస్తున్నారు, ఇంట్రెస్ట్ లేదు, ఐఫోన్లు ఉన్నాయి, ఐ వాచ్లు ఉన్నాయి, ఇంకెందుకు చదువుతారు సార్ వాళ్ళు. సో పిల్లల్ని ఒకసారి బయటకు వెళ్ళమని చెప్పేసి పేరెంట్స్ ఇద్దరికి చెప్పాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదమ్మా, ఫోర్స్ చేయకండి. ఒక్కసారి అప్పుడు మేడం ఏమన్నారంటే, సార్ మా హస్బెండ్ని ఒక్క నిమిషం బయట పంపిస్తారా అన్నట్టు నాతో రిక్వెస్ట్ చేస్తే ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. తను ఏమన్నారు తెలుసా సార్, డబ్బులు ఉన్నాయి సార్, డబ్బులు లేవని కాదు, హస్బెండ్ కూడా పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ నేను వచ్చిన కుటుంబం చాలా చదువుకున్నవాళ్ళు సార్, నా పిల్లలు చదువుకొని ఏమన్నా హోదాలో ఉండాలి అని నా ఆశ సార్, దానికే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పారు. తను బలవంతం చేస్తే వాళ్ళ అబ్బాయిని ఒక 10 రోజులు పంపించండి అమ్మా, 10 రోజులు కంటిన్యూ అయితే దాని తర్వాత పేమెంట్ చూసుకుందాం అన్నట్టుగా అన్నాను సార్. 2 రోజులు వచ్చాడు సార్, 3వ రోజు రాలేదు. సో నేను తలుచుకుంటే వాళ్ళిద్దరు డబ్బులు తీసుకొని వస్తారంటే నాకు సంబంధం లేదని అనొచ్చు సార్. కాకపోతే చాలా సార్లు నేను రిజెక్ట్ చేసింది సార్. మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి మెయిన్స్ సంబంధించినంత టఫ్ ఇచ్చుకుంటూ వాళ్ళు బాగా మోటివేషన్ చేస్తారు, మెయిన్స్ కూడా అయ్యారు అనుకోండి, ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూ పెడుతూ వాళ్ళకి లాస్ట్ వరకు మీరు సపోర్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లోనే పోయిన వాళ్ళకి ఏం చెప్తారు? మెంటర్షిప్ ప్రోగ్రామ్ సార్, అక్కడే నేను సార్ నా సార్ నేను మీరు చెప్తే నమ్మరు సార్, పాస్ అయిన పిల్లల్ని నేను పట్టించుకోను సార్, నేను ఫెయిల్ అయిన పిల్లల్ని పట్టించుకుంటాను, నా గ్యాంగే వాళ్ళు సార్. ఎందుకంటే పాస్ అయిన వాడు పాస్ అయిపోతాడు సార్, ఫెయిల్ అయిన వాడిని పాస్ చేయించాలి సార్, అక్కడే కదా కిక్ వచ్చేది. నేను ఐ ఆల్వేస్ టెల్, గోల్డ్ని డైమండ్ చేయడంలో కిక్ లేదు సార్, స్టోన్ని డైమండ్ చేయాలి. అంటే వాడు చదవట్లేదు ఎంత చెప్పినా, అది ఐడెంటిఫై చేసి వాడిని మోటివేట్ చేసి బుక్స్లో తీసుకొని రావాలి, అప్పుడు రిజల్ట్ వస్తుంది సార్. అది దట్ విల్ గివ్. అంటే పిల్లలు నా దగ్గర విలేజ్ బ్యాక్గ్రౌండ్ రా సార్, అసలు ఏమీ తెలీదు, ఒక సెంటెన్స్ గ్రామటికల్ మిస్టేక్ లేకుండా రాయడం తెలీదు, వాళ్ళు ఆన్సర్ రాయాలి, నేను గుడ్ రాయాలి, అది నా ఏం సార్. సో అది దట్ గివ్స్ ద కిక్. అప్పుడు నిన్న రాత్రి కూడా నేను 10:40 ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వెళ్ళాను సార్, అమ్మ తిట్టింది, ఏంట్రా ఇది వచ్చే టైం, పిల్లలతో ఉన్నాను సార్, నాకు టైం తెలియదు సార్, పిల్లలతో ఉంటే అసలు ఏం ఫుడ్డా ఏదో అసలు అన్నీ మర్చిపోతుంది సార్. సార్ మీ దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందా? అంటే నేను ఇవ్వను సార్, ఎందుకంటే అది మేనేజ్మెంట్లో టైం చాలా పోతుంది సార్, బట్ ఐ హ్యావ్ పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అంటే ఓన్లీ క్లాసులు తీసుకుంటారా, మెటీరియల్ కూడా మీరే సప్లై చేస్తారు మొత్తం సార్? మీరు క్లాస్ నోట్సు, క్లాస్ హ్యాండ్అవుట్సు, డైలీ కరెంట్ అఫైర్సు, స్టడీ మెటీరియలు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సపోర్టు అన్నీ నేనే చేస్తాను సార్, మీరే బుక్ కొనాల్సిన అవసరం లేదు. మొత్తం యూపీఎస్సీ జర్నీలో మీరు మాట్లాడిన ప్యాకేజ్ అంతా అందులో ఎవ్రీథింగ్, మెంటర్షిప్ ఇంక్లూడింగ్, ఎన్సీఆర్టీ క్లాసెస్ ఫ్రీగా ఇస్తాను, పర్సనల్ మెంటర్, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది కరెక్ట్ గుడ్ తిట్టడం అన్నీ జరుగుతాయి సార్, ఎవ్వరు ఇవ్వట్లేదు సార్, పిల్లలు వచ్చారా పోయారా మనకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు. కానీ చాలామంది ఢిల్లీ వెళ్తేనే సివిల్స్ అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, అది ఒక పెద్ద అపోహ సార్. అండ్ ఇప్పుడు పక్కన పెడితే సార్, హెల్త్ పరంగా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు సార్, నా సిన్సియర్ అడ్వైస్ పేరెంట్స్కి ఏంటంటే, హెల్త్ అసలు గమనించైనా సరే మీరు ఢిల్లీకి పిల్లల్ని పంపించొద్దు, అక్కడ కల్చర్ కూడా బాగాలేదు సార్. అంటే డ్రగ్ మెనేజ్ అన్నది చాలా డీప్ రూటెడ్ అయిపోయింది సార్, ఇక్కడ హైదరాబాద్లో పర్వాలేదు, ఢిల్లీలో వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో నేను హైదరాబాద్లో ఇస్తాను, దట్స్ మై ప్రామిస్ సార్, యాజ్ అ సోల్జర్ ఐఎమ్ మేకింగ్ ఎ ప్రామిస్ వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నెంబరు, ఈ సంవత్సరము
ఢిల్లీ నుంచి 11 మంది పిల్లలు రిటర్న్ వచ్చి నా దగ్గర మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు దొరకలేదు సార్ అక్కడ. అది పెద్ద బావి లాంటిది సార్ ఢిల్లీ. ఎందుకంటే మీరు ఇమాజిన్ చేయండి, ఒక్క పెద్ద ఇన్స్టిట్యూట్లో 36,000 మంది ఉన్నారు సార్, 36,000 స్టూడెంట్స్, ఒక క్లాస్ రూమ్లో 800 మంది, 800 స్టూడెంట్స్ ఇన్ వన్ క్లాస్ రూమ్, ఇంట్రాక్షన్ ఏది? సో అది జరగదు సార్, క్వాలిటీ రాదు సార్. ఇంకొక ఎలిగేషన్ బయట ఉందండి, అంటే ఇన్స్టిట్యూషన్ మీద సార్. సార్ మాకు ఇంట్రెస్ట్ వస్తారు సార్, ప్రిలిమ్స్ ఆయనే కష్టపడతాడు, అవును సార్, మెయిన్స్ ఆయన చదువుకుంటాడు పాస్ అవుతాడు, కానీ ఏ ఇన్స్టిట్యూషన్కి సంబంధం లేదు. కానీ మాక్ ఇంటర్వ్యూలకు పిలిచి కూర్చోపెట్టి ఒక మాక్ ఇంటర్వ్యూ చేసుకొని సార్ పంపిస్తారు. ఆయన బై లక్ ర్యాంక్ కొట్టాడంటే ఈ స్టూడెంట్ మా స్టూడెంట్ అంటూ ప్రకటన చేసుకుంటుంటారని కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు. అది 100% ట్రూ సార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయరే దీన్ని అరెస్ట్ చేయడానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది సార్. ఓకే, మీ దగ్గర ఆ స్టూడెంట్ ఏం చదివాడు, మీరు యాడ్ వేసినప్పుడు పేపర్లో ఆయన ఏ స్టూడెంట్ మీద అది రాయాలి, మీరు చెప్తే నమ్మరు సార్. ఆల్ ఓవర్ ఇండియా ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్, 36 ర్యాంక్స్ వచ్చాయి సార్, ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ రోట్ మెంటర్షిప్ సపోర్ట్, ఫౌండేషన్ క్లాస్, ఇంటర్వ్యూ సపోర్ట్. నేను ఒక్కడనే సార్ డీటెయిల్గా మెచ్చుకున్నారు. నేను మీకు కావాలంటే మీకు ఇస్తాను, మీరు పెట్టండి సార్. అందులో హిందూ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాను సార్ విత్ ఆల్ ద డీటెయిల్స్. అచ్చా, మీరు ఏ పార్టీ ఇచ్చారో ఆ పార్టీ మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అది తప్పేం కాదు. ఇప్పుడు కొంతమంది కూర్చొని చిట్ చాట్ చేశారు సార్, చిట్ చాట్ చేసింది కూడా వీడు మా స్టూడెంట్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసు. ఆ అమ్మాయి చాలా గట్టిగా ఆయనకి చెప్పింది ఇంకోసారి ఇలా చేస్తే బాగుంది. అది జరిగింది సార్. సార్ ఒక స్టూడెంట్ ఒక టీచర్ని బెదిరించింది అంటే ఆ టీచర్ ఎంత ఇచ్చేయాలి సార్? సాధారణంగా ఈ ప్రొఫెషన్లోకి అంటే లెక్చరర్స్ ఉండొచ్చు, ప్రొఫెసర్స్ ఉండొచ్చు, కానీ ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎస్టాబ్లిష్ చేసిన ఆఫీసర్కి కానీ లేదంటే సీఈఓ కానీ లీడ్ చేసే పర్సన్కి క్వాలిఫికేషన్ ఉండాలంటారా వద్దంటారా? ఉండాలి సార్, ఉండకపోతే కమర్షియల్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి సార్, ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో ఏం చెప్పాను, ఐఎమ్ ది అకాడమిక్ డైరెక్టర్ అని చెప్పాను. ఎనీ డిసిజన్ రిలేటెడ్ టు అకాడమిక్స్ ఐఎమ్ ది ఫైనల్ అథారిటీ, నాట్ ఈవెన్ ది మేనేజ్మెంట్ యాజ్ పర్ ది టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. నేను ఇది పిల్లలకి ఇవ్వాలి అంటే నో అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మేనేజ్ హౌ టు రన్ ద ఇన్స్టిట్యూట్, రెంట్లు ఎలా కట్టుకోవాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, అది మీకు హెడ్ ఎక్కువ. నాది స్టూడెంట్కి ఇది ఇవ్వాలి, ఇది నా ఫైనల్ డిసిషన్. సో అందుకే ఏకమైస్ అకాడమీలో సార్ ఎనీ డిసిజన్ సంబంధించి మీటింగ్ ఉంటే స్టూడెంట్ ఈజ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ద డిసిషన్. స్టూడెంట్కి ఇది సెట్ అవుతుందా అవ్వదు, నెక్స్ట్ పాయింట్ కిల్డ్, అక్కడ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మేనేజర్స్ ఉన్నారు కదా సార్, పనిచేసే వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడే ఇది ఒకసారి కొట్టేస్తారు, ఇది ఒకసారి వాళ్ళు ముందే కొట్టేసుకుంటారు సార్. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ పిల్లలు లైక్ చేస్తారు. అచ్చా సార్, కొన్ని కాలేజెస్ కానీ కొన్ని స్కూల్స్ తీసుకుంటాం, కార్పొరేట్ స్కూల్స్ 6th క్లాస్ నుంచి సివిల్స్ ఫౌండేషన్ పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకుంటే లక్షలు పెడుతూ సెపరేట్గా క్యాంపస్ పెడుతుంటారు సార్. అసలు 6th క్లాస్ వరకు సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఇవి చదవకుండా డైరెక్ట్గా సివిల్స్ వరకు సంబంధించిన ఫౌండేషన్ కోర్స్ అనేది సూటబుల్ అవుతుంటారా అంటే అది మనం పిల్లలతో చేసే ఒక చాలా పెద్ద తప్పు సార్, చేయకూడదు సార్. బికాస్ చైల్డ్ హ్యాస్ టు లెర్న్ ఆల్ ది సబ్జెక్ట్స్ అప్ టిల్ అన్ ఏజ్. ఇంటర్మీడియట్ వరకు చైల్డ్ని డిస్టర్బ్ చేయకూడదు సార్, ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు ఇంకా మైండ్ గ్రో అవుతుంది సార్. వాళ్ళకి ఏం అవ్వాలి, అటు సమాజం ఏంటి, నేను ఈ సమాజానికి ఏం తిరిగి ఇవ్వాలి, నా హోదా ఏమి ఉండాలి, ఈ ఆలోచన ఇంకా బిల్డ్ అవుతున్నాయి సార్. వాడు బేసిక్ సబ్జెక్ట్ తెలియాలి కదా, తెలియాలి సార్. అండ్ సబ్జెక్టే కాదు సార్, మేబీ వాడికి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉండొచ్చు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని ఉండొచ్చు. మనము వీ విల్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ మైండ్, అది చేయకూడదు. దెన్ సార్ మీరు యాక్చువల్లీ కరెక్ట్గా ఈ పాయింట్ తీసుకొచ్చారు. పేరెంట్స్ వస్తారు సార్, పిల్లలు 4th 5th స్టాండర్డ్ పిల్లలు ఏవో తోడొచ్చారు అనుకుంటాను, సడన్ గా స్టూడెంట్ ఎవరంటే వీలని చూపిస్తారు. నేను లిటరలీ తిట్టి పంపిస్తాను సార్, ఇంకొకసారి నాకు కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఫోన్ చేస్తే బాగోదు, బట్ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు, మీరు చెప్తే నమ్మరు సార్, 3rd క్లాస్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ ఒకే క్లాస్ అటెండ్ అవుతున్నారు. అంటే పేరెంట్స్ హ్యావ్ లాస్ట్ ఇట్ సార్. ఇన్స్టిట్యూట్ వాడికి ఏముంది, డబ్బు వస్తుంది, వాడికి 10,000 30,000 నెలకు అంటాడు, సంవత్సరానికి అంటాడు, వాడు పెద్దగయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి కదా సార్ డబ్బు. గుడ్డిగా డబ్బులు వేసేస్తున్నారు సార్, అంటే అదొక క్రేజ్ అయిపోయింది సార్. కానీ అది నేను సపోర్ట్ చేయను సార్.
నెవర్ ఇంటర్మీడియట్ ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత ఓకే, బట్ నాట్ బిఫోర్ ఇంటర్మీడియట్. అది నేను ఎప్పటికీ సపోర్ట్ చేయను. సార్ ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి సార్ సివిల్ సంబంధించింది సార్, ఎక్కడ చూసినా సరే మనం మష్రూమ్స్ లాగా కనిపిస్తాం. అవును సార్. కానీ మీ దగ్గర ఎందుకు చేరాలి సార్? సింపుల్ సార్, నేను మీ ర్యాంక్ అయితే గ్యారంటీ చేయను సార్, మీకు బాగా నేర్పిస్తాను, అన్నీ బాగా చెప్తాను. ఏ రోజు యాజ్ ఎ స్టూడెంట్ కానీ మీరు పేరెంట్స్కి కాల్ చేసి నాన్న తప్పు జరిగిపోయింది, మనం తప్పు ప్లేస్లో వచ్చాము అని చెప్పే అవకాశం మీకు ఇవ్వను సార్. యాజ్ ఎ నేను ఎప్పుడూ చెప్తాను సార్, ఐ డోంట్ డీల్ విత్ ఎనీ ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. నేను యాజ్ ఎ టీచర్గానే ఉంటాను సార్, ఎప్పుడు పిల్లలకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సబ్జెక్ట్ పరంగా కానీ పర్సనల్ పరంగా కానీ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. ఇన్ ద పాస్ట్ కూడా ఉన్నాను, ఇన్ ద ఫ్యూచర్ కూడా ఉంటాను నేను. ఎందుకు నేను నా దగ్గరికే రండి అని నేను అనట్లేదు సార్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను 100% నిజాయితీగా వాళ్ళు కట్టిన డబ్బులకి నేను తిరిగి 10 రెట్లు ఎడ్యుకేషన్ ఇస్తాను. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు సార్, మై ఆర్మీ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి వాళ్ళ పర్సనాలిటీ మీద కూడా నేను చాలా వర్క్ చేస్తాను సార్. యాక్చువల్లీ ఒక పేరెంట్ వచ్చాడు సార్, ఒక అబ్బాయిని తీసుకొని అడ్మిషన్ తీసుకున్నాడు సార్, ఒక 14-15 డేస్ తర్వాత తిరిగి వచ్చాడు సార్. ఏదో ఇష్యూ ఉందేమో అనుకొని రెండు సార్ అని కూర్చోమంటే, సార్ అబ్బాయి జాయిన్ అవుతాడంటే ఏదో వచ్చాను సార్, ఏదో వీడు సరదా కదా అని చెప్పేసి అన్నాను. అబ్బాయి మారిపోయాడు సార్ 2 వీక్స్లో అన్నాడు. ఏం మారిపోయాడు సార్ అంటే, ఎప్పుడు టీవీ చూసుకుంటూ కూర్చోడము, క్యాజువల్గా ఫోన్లో టాక్స్ చేయడము, ఇప్పుడు మేము టీవీ చూస్తుంటే టీవీ కట్టేస్తున్నాడు సార్, నేను చదువుకుంటున్నాను మీకు కనిపించట్లేదు అనేసి. అంటే ఆ మైండ్తో ప్లే చేయాలి సార్, పిల్లలకి చదువు ఎందుకు ఇంపార్టెంట్ ఆ డైమెన్షన్ నేర్పిస్తే కానీ పిల్లలు అర్థం చేసుకోవచ్చు. అందుకే స్టార్టింగ్లో ఒక 10-15 డేస్ ఐ ఓన్లీ ట్రై టు బిల్డ్ దేర్ పర్సనాలిటీ సార్, అది నా యుఎస్పి సార్. జనాలు ఏం చేస్తారు, ఫస్ట్ డే నుంచి క్లాసులు అన్నట్టుగా, అది నేను చెయ్యను సార్. అసలు యూపీఎస్సీ ఎందుకు, మీరు ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఇస్తేనే కదా సార్ వాళ్ళు ఎందుకు వచ్చారు అన్న విషయం తెలుస్తుంది. సో ఇక్కడ నేను చాలా నా స్టూడెంట్ సార్, మేబీ యూపీఎస్సీ పాస్ అవ్వకపోవచ్చు కానీ ఆ సంవత్సరం నా స్టూడెంట్ ప్రిలిమ్సే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ సంవత్సరం టాపర్ ఉన్నారనుకోండి, ఎదురు కూర్చోబెట్టండి, డిబేట్లో నా స్టూడెంట్ ఓడిచ్చేస్తాడు సార్. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నేను ఆ స్టూడెంట్కి మాత్రం పక్కాగా ఇస్తాను. యూపీఎస్సీలో పాస్ అవడము చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్, అదృష్టం ఒక ఫ్యాక్టర్ ఉంది, టైమింగ్ ఆఫ్ ప్రిపరేషన్ ఒక ఫ్యాక్టర్ ఉంది, చాలా ఉన్నాయి సార్. కాకపోతే పాస్ ఫెయిల్ అనేది కాదు సార్ ఇంపార్టెంట్, యూ కమ్ యూ లెర్న్, సక్సెస్ ఈజ్ అ బై ప్రోడక్ట్. నేను ఎప్పుడు చెప్తాను నా స్టూడెంట్స్కి, సక్సెస్ వెనక పరిగెడితే అది రాదు, మీ ఇన్నర్ కాంపిటెన్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. సద్గురు గారు చెప్తారు, వైస్ ఫ్యూ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ వైస్ అదర్స్ ఆర్ నాట్ బికాస్ దే డిడ్ నాట్ వర్క్ ఆన్ దర్ ఇన్నర్ కాంపిటెన్సీ. ఆ ఇన్నర్ కాంపిటెన్సీ మీద నేను పనిచేస్తాను సార్. మీరే స్టూడెంట్ అనుకోండి, మీరు వర్డ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో వీక్గా ఉన్నారు, దాని మీద పనిచేస్తాను. సో దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ కమ్స్. ఏ స్టూడెంట్ ఏకంలో మీరు కెమెరా తీసుకొని ఇన్స్టిట్యూట్కి రండి సార్, లైవ్ వెళ్ళిపోదాం, ఒక్క స్టూడెంట్ కూడా నెగటివ్గా మాట్లాడు, దట్స్ మై గ్యారంటీ. సో ఎందుకంటే ఐఎమ్ గివింగ్ దేర్ ది బెస్ట్ సపోర్ట్స్, దట్స్ ది ఐడియా. సార్ మీ దగ్గరకు వచ్చేవాళ్ళు సివిల్ సాధించాలి, ఆ గోల్ రీచ్ అవ్వాలి అని వచ్చేవాళ్ళు రకరకాల ఇష్యూస్ చెప్తుంటారు, డిస్ట్రాక్షన్స్, ఇది వద్దు, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ ఆప్షన్ కావాలి, ఆప్షన్ వద్దు, ఇటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి మీరు చెప్పేదండి సార్? ఆప్షనల్ ఒక క్వశ్చన్ మీరు రేస్ చేశారు. ఆప్షనల్ జనరలీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే సార్, ఏదైతే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉన్నారో తను ఏ ఆప్షన్లు చెప్తారో పిల్లలకి అదే ఫోర్స్ఫుల్ అదే ఆప్షన్లు ఇచ్చేస్తున్నారు సార్, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఫోర్స్ఫుల్లీ. అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకులు ఎక్కువ మార్క్స్ వచ్చిందో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హిస్టరీయా ఏది వస్తే అదే దాన్నే చేయట్లే. వాళ్ళు ఏం చేస్తారంటే తను చెప్పే ఆప్షనలే పిల్లలు తీసుకోవాలి. ఇప్పుడు ఫలానా ఇన్స్టిట్యూట్ ఏ ఉందనుకోండి సార్, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ఈస్ టేకింగ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హిల్ ఫోర్స్ టు టేక్ ఆంథ్రోపాలజీ. దట్ ఈస్ ఆ రోజు రాదు, ఆ ఇయర్ అది రాకపోవచ్చు. అలాగని కాదు సార్, స్టూడెంట్గా సబ్జెక్ట్ అవగాహన లేకపోతే ఎలాగా, ఇంట్రెస్ట్ లేకపోతే ఎలాగా. సో అక్కడ తప్పు జరుగుతుంది సార్ పిల్లలతోటి. సో ఎప్పుడైనా సరే నా అభిప్రాయం ఏంటంటే సార్, ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆప్షనల్ సబ్జెక్ట్ చెప్పొద్దు సార్. ఆప్షనల్ సబ్జెక్ట్ తను చెప్పాడు అంటే 99% స్టూడెంట్స్ని తన వైపే లాక్కుంటాడు. అందుకే నేను ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా ఆప్షనల్ సార్, ఆంథ్రోపాలజీ నేను చదువుకున్న ఆప్షనల్ సార్, నేను చెప్పలేక కాదు. మేడం కూడా చెప్తారు సార్ మీరు ఆప్షన్ చెప్పొచ్చు కదా కొన్ని డబ్బులు మిగులుతాయి అనేసి. నో, బికాజ్ ఇఫ్ ఐ టీచ్ ఆప్షనల్ ఐ విల్ ఫోర్స్ ద స్టూడెంట్ టు జాయిన్. స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అదే ఆప్షన్ తీసుకో, ఇంట్రెస్ట్ కానీ కెపాసిటీ కానీ
ఆ టీచర్ ఫెసిలిటీ అవైలబుల్ కానీ, ఆ సంవత్సరం ర్యాంకులు ఎలా వస్తున్నాయో, ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆ అబ్బాయికి అమ్మాయికి అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా, అది చాలా క్వశ్చన్ అడిగా మీకు సార్. ఇది వద్దు అది వద్దు సార్, యూపీఎస్సీయే కాదు సార్, ఎనీ స్టూడెంట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాలుగు విషయాల్ని పక్కగా అవాయిడ్ చేయాలి సార్, క్రైమ్, సినిమా, క్రికెట్, పాలిటిక్స్. ఈ నాలుగు ఎవరైతే ప్రిపరేషన్ స్టేజ్లో అవాయిడ్ చేస్తారో ఎవ్వడు తన్ని ఆపలేడు సార్. ఒక గోల్డెన్ రూల్ ఉంది సార్, 1000 డేస్ రూల్ అనేసి, మనం ఏదైనా కావాలని చెప్పేసి 1000 డేస్ దానికోసం కృషి చేస్తే ఆ దేవుడు మీకు అది 100% ఇస్తాడు. ఈ నాలుగు ఏవేంటి, క్రైమ్, క్రైమ్, సినిమా, క్రికెట్, పాలిటిక్స్. పాలిటిక్స్ అనేది మనకు జనరల్ నాలెడ్జ్ కదా. లేదు, పాలిటిక్స్ వేరు, పాలిటీ వేరు. పాలిటీ వేరు, పాలిటీ వేరు. పాలిటిక్స్ అది రెండు పార్టీల మధ్యలో జరుగుతున్నది, దాంతో యూపీఎస్సీకి సంబంధమే లేదు సార్. కానీ పాలిటీ అన్నది సబ్జెక్ట్, రాజ్యాంగం సంబంధించిన టాపిక్, అది పాలిటిక్స్. అది 100% కావాలి, పాలిటిక్స్ దూరంగా ఉండాలి. ఎందుకంటే సార్ తెలియకుండా ఇవి నాలుగు టైం తినేస్తాయి సార్. దట్ ఈస్ ది తెలుగు మీడియం చదువుకుని వస్తారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుతారు, కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచి రిచ్ పీపుల్, కొంతమంది మిడిల్ క్లాస్ వస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ సక్సెస్ అవుతుంటారండి? అంటే ఎవరైనా గోల్ రీచ్ అవ్వాలి, సక్సెస్ ఉన్న వాళ్ళు అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? ఫస్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ సక్సెస్ అవుతారు? ఒకటి పేదవాడు సార్, ఒకటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు సార్. రేషియో ఈ కేటగిరీ స్టూడెంట్ది ఎక్కువ సార్ యూపీఎస్సీ సక్సెస్లో. ఎందుకంటే కాన్వెంట్, హై, యూనో, పబ్లిక్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు దే ఆర్ ప్యాంపర్డ్ స్టూడెంట్స్, దే ఆర్ నాట్ పేరెంటెడ్ స్టూడెంట్స్. ప్యాంపర్ అయి వస్తారు, యూపీఎస్సీలో ఆ స్ట్రెస్ తట్టుకోలేరు సార్. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా దగ్గరగా కష్టాలు చూసి పేదరికాన్ని చూసి వచ్చిన వాడే లీడర్గా వస్తాడు సార్, 100%. సో నేను ఎప్పుడు చెప్తాను, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, 30% యువర్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ యూపీఎస్సీ ఈజ్ హయ్యర్ దాన్ ఎ సిటీ పర్సన్. సో డూ నాట్ గివ్ అప్ ఇన్ ద మిడిల్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తాను. అంటే వాళ్ళ కష్టం తెలుస్తుంది కాబట్టి చాలా దగ్గరగా చూస్తారు సార్. అండ్ ఇప్పుడు హైదరాబాదే అనుకోండి సార్, మీరు బిల్డింగ్ కింద దిగి ఎవరైనా ఆపి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరన్నా అడగండి, ఎవరు తెలుస్తుంది? ఎవరికి తెలీదు. అదే ఒక ఊర్లో ఒక 2nd స్టాండర్డ్ కానీ 4th స్టాండర్డ్ స్టూడెంట్ అబ్బాయిని కానీ ఆపి, అరే మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా వాడు పేరు చెప్తాడు. ఎందుకు చెప్తారంటే దే లుక్ ఎట్ దెమ్ యాజ్ ది అల్టిమేట్ పవర్ కారిడార్స్ సార్. అది దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అందుకని వాళ్ళంతగా రూరల్ బ్యాక్ సార్, రూరల్ లేకపోతే యూపీఎస్సీ అసలు సీనే లేదు సార్. హార్డ్లీ, నేను ఒక బ్యాచ్లో 70 మంది ఉన్నారనుకోండి, మా అయితే 10 నుంచి 12 మంది సిటీ నుంచి వస్తారు, మిగతా అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్. రూరల్ డ్రీమ్, యూపీఎస్సీ ఈజ్ అ రూరల్ డ్రీమ్, ఇట్ ఈస్ నాట్ అన్ అర్బన్. సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు కానీ ప్రభుత్వ బడిలో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారంటూ చెప్తున్నారు ఓబ్రే సార్. ఇక్కడికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఇస్తానని గ్యారంటీ ఇవ్వకపోయినా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, మెంటల్లీ స్ట్రెంగ్త్ ఇవ్వ మాత్రం ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది. వాళ్ళు రేపు తమ కాళ్ళపై నిలబడి వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా మా ఇన్స్టిట్యూషన్ రెడీ చేస్తుందంటూ ఆ విషయంలో పర్ఫెక్ట్ అంటూ ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది ఓబ్రే గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పిలిచినందుకు, మీతో మాట్లాడినందుకు చాలా బాగా నచ్చింది సార్. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ.